థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే పాస్టర్ గారు, కొద్ది మంది జాయిన్ అయ్యారు వాళ్ళ కోసం అడుగుతున్నాను, మీ పేరు ఎవరు మీకు పెట్టారు, ఆ పేరు యొక్క గొప్పతనం ఏమిటి? మా పేరు మా తాతగారు పెట్టారు సార్. మా తాతగారు ఫ్లైట్ అన్నమాట. ఆయన మా తాతయ్య నాయన ఇద్దరు ఫ్లైట్స్, వాళ్ళిద్దరు ఇవాంజలిస్ట్. అయితే మా తాతగారు నాయనమ్మ వారు సేవ చేస్తూ వాళ్ళకు పుట్టినటువంటి నలుగురు సంతానాన్ని దేవుడు సేవ చేశారు. ఆ తర్వాత ఆ నలుగురు సంతానంలో మొట్టమొదటి మానవ సంతానం అంతా కూడా సేవలో ఉంది. మా అందరికి పేర్లు పెట్టారు. నా పేరు థామస్, నా చెల్లి పేరు జోని క్లెమెంటైన్, అలానే అందరి పిల్లలకు పేర్లు పెట్టారు. ఇన్విటేషన్ ఆఫ్ క్రైస్ట్, ఆ యొక్క బైబుల్ తర్వాత ఎక్కువ చదవబడిన, ప్రేరేపించిన అనేక గొప్ప సేవకునిగా నన్ను కూడా మార్చబడాలి అని థామస్. ఓకే, అందరికి అడుగుతున్న ప్రశ్న, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకం పేరు ఎంత మంది విన్నారు? క్రీస్తు అనుకరణ అనే పుస్తకం పేరు ఎంత మంది విన్నారు? అది వినకపోతే మీరు చాలా ప్రమాదంలో పడినట్టు లెక్క. ఎందుకంటే ప్రపంచంలో బైబిల్ అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం. బైబిల్ తర్వాత ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, థామస్ ఏ కెంపిస్ అనే భక్తుడు రాసిన పుస్తకం ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, తెలుగులో క్రీస్తు అనుకరణ. బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం, దాని తర్వాత జాన్ బన్యన్ గారు రాసిన యాత్రికుల ప్రయాణం, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. బైబిల్ తర్వాత ఆ రెండు పేర్లు మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అనగనగా ఒక రాజు గారికి ఏడుగురు కొడుకులు అని కథ మన అందరికి ఎలా తెలుస్తుందో, కాగితం పడవ చేయడం అనేది మన అందరికి ఎలా తెలుస్తుందో, అలాగే బైబిల్, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని మూడు పేర్లు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఓకే, వండర్ఫుల్ అండి. విశ్వనాథ్ గారు స్వాగతం. పాల్, పాల్ గారు, రాజేష్ గారు, టీజేఆర్ గారు, పెద్దలు, రాజాల్ గారు, అయితే మరి ఇప్పుడు ఈరోజు థామస్ గారు వచ్చారండి, విశాఖపట్నం యూనియన్ చాపల్ తెలుగు చర్చ్ పాస్టర్ గారు. ఆయన ఆహ్వానించాను, ఆయన వచ్చారు. ఆయన మంచి సంగీతకారు, చాలా చక్కగా కీబోర్డ్ ప్లే చేయడం, పాడడం, సంఘాన్ని నడిపించడం, అంటే సంఘ కాపరిగా సంగీతానికి కొంతమంది ప్రాధాన్యత ఇవ్వరు కానీ దాని విశిష్టత ప్రాధాన్యత తెలిసిన కొంతమంది పెద్దల్లో ఆయన ఒకరు. అంచేతనే ఆయన్ని ప్రత్యేక ఆహ్వానితులుగా నేను పిలుచుకున్నాను. మంచి కంపోజర్ కూడా ఆయన. వాళ్ళ ఫ్యామిలీ అంతా సంగీత, అంటే దేవుని పరిచర్యలో సంగీతానికి విలువలిచ్చి ముందుకు వెళ్ళిన వారే అందరు, పెద్దలందరూ, వారందరూ కూడా. ఆయన మనతో ఉండడం చాలా ఆనందం కనుక ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత కూడా ఆయనకు తెలుసు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలనే మనం ధ్యానిస్తున్నాం అని, ప్రతిరోజు ఆ కీర్తనలు ధ్యానిస్తూ స్వరాలు గురించి కూడా మాట్లాడే నాయనతో, ఇలాగ అవి స్వరాలు ఎవరు ఇవ్వలేదండి కనుక ఆ స్వరాలను రాస్తూ పిల్లలు నేర్పాలనే ఒక కార్యక్రమం మరి మేము చేస్తున్నాం. దాని మీ ప్రార్థనలు, సపోర్ట్ కావాలన్నప్పుడు చాలా చాలా ఆయన ఆనందించి ప్రార్థనలో పెట్టారు. ఆయన ఆయన ఇప్పుడు ఉన్నారు మనతో, రోజు ఉంటామంటున్నారు, ఇంకా సంతోషం కనుక ఒకసారి మనం అందరం చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానిద్దాం. మరి పిల్లలందరూ స్వరాలతో నేర్చుకుంటున్నారండి కనుక ముందు అమృత మా అందరూ పాడడానికి రెడీగా ఉండాలి. ఆనంద్ గారు, నీరజ్, శాంతి, అందరు, పాల్ గారు, అందరు ఎవరైతే మనం పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ పాడి ఒకసారి మనం ఒకసారి రివిజన్కి వెళ్ళిన తర్వాత ఈవేళ క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా తరఫులో గీతం నేర్పుతాను. ఈవేళ రోజు కీర్తనలు అయ్యాయి కదా, ఆ గీతాలు రెండు నేను నేర్పినవి మీతో పాడించి అప్పుడు ముందుకెళ్తాం.
క్యారల్ రామా బయటికి, తెర బయటికి రండి అందరు. క్యారల్ రానా, బిలియా గారు, అమృత ఏం పాడతావు? పాడు, మైక్ దగ్గర పెట్టుకో. పాపద కమగ మామ పమగరి గాగమగరి సమిరిసా సరి గాగమగరి సమిరిసా పాపద కమగ మామ పమగరి గాగమగరి సమిరిసా సరి గాగమగరి సమిరిసా సరి సని సరి రిరి గరి సరి గగ గ మ గరి రి సని రి సా రి మ మ మా మ గరి గ మ గరి స స సరి రి గరి సని సరి రి సరి గ మ పా ప ద ప మ గ మా మ ప మ గరి గా గ మ గరి రి సని రి సా సరి గా గ మ గరి రి సని రి సా హలో అమ్మ దగ్గర ఉన్నారు. పాడు పల్లవి కూడా పాడు. నీతిగలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి నీతిగలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి నీతి గలయే స్తుతిని ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి చెదల బుడమియు రవియు జనదియు నదులు గిరులను చక్కగా సదమలం బహు దైవ నామము సర్వదానుతి జేయును నీతి గలయే హోవ స్తుతి నీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి అమృత చేయను చేయను అంటే చేయ చేసేటట్లుగా అని అర్థం అంట చేయును కాదు చేయను చేయా ఓకే వండర్ఫుల్ మా ఎక్సలెంట్ అక్కడ మరి సరి రి సరి గ మ అది వదిలేసామే పాపద చివరిలో చరణ చివరిలో అది కూడా అయితే శాలిని గారు సార్ చెప్పండి మొన్న ఈ మధ్యన థామస్ గారు అడిగారు నన్ను మన చర్చిలో మీరు పాడాలండి అని ఏం పాడమంటారంటే ఇదే పాట చెప్పి ఇదే కీర్తన చెప్పారు అనుకునే విధంగా అదే కీర్తన మొదలు పెట్టించుకోండి వేరే ట్యూన్ కాదండి వాళ్ళు పాడేది ఆది తాళంలో తీసుకొస్తారు ఇది త్రిపుటి తాళంలో ఉంది ఏడు అక్షరాల కీర్తన ఇది నీతి గలయేహోవాస్తు అలా పాడతారు అది తాళం మార్చారు అంటే మరి ఎనిమిది అక్షరాలు అంటే ఆది తాళం అంటే దాని వల్ల ఏమైంది భాష నీతి గల కదా నీతి గల కాదు కొన్ని అక్షరాలు కలపాల్సి వచ్చింది అంటే దీర్ఘం చేసేసి అలా లాగి పాడడం వల్ల కాంగ్రెషన్ సాంగ్ అలాగ అయిపోయింది అది అదే ఒరిజినల్ గా ఇది మా ఏ రాగంలో ఉంది అది కూడా మరి జాగ్రత్తగా చెప్పాలి ఇది నవరోజు రాగంలో ఉంది శంకరాభరణం డెరైవ్డ్ రాగ నగరు నవరోజు అంటే అది మీకు పదని సరిగమరి సని అది సార్ ఇది పాటు పా అన్న నవరోజు అవే స్వరాలు శంకరాభరణంలోని స్వరాలే కానీ పాటు పా డెరైవ్డ్ డెరైవ్డ్ రాగ అంటారు జన్య రాగ మగరి గాగ మగరి రి సని రి సా సరి గాగ మగరి రి సని రి సా
పాత స్టార్ట్ అయింది కదా అది. నెక్స్ట్ ఆనంద్ గారు ఏం ఏకెత్తారా? రెడీ సంస్కృతి సార్, దేవ సంస్కృతి. రాగం పేరు చెప్పండి. ఎస్ సార్, శంకరాభరణం రాగం. ఏది? దేవ సంస్కృతి. శంకరాభరణం దేవ సంస్కృతి చేయవే శంకరాభరణం అని చెప్పానా? అది మీ స్వరాలు రాసుకోలేదు, అది అది భైరవి రాగం. అది నవరోజు నవరోజు ఇస్తాను. నవరోజు భైరవి చేశారు ఆయన. రైటర్ గారు ఎవరండి? నీతిగల ఏహో ఎవరమ్మా రాసింది? అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మహానుభావుల్ని. నీతిగల ఏహో పసుపులేటి దావీదు గారు. పసుపులేటి దావీదు దేవ సంస్థ చేయవే మంగమూరి దేవదాస్. మంగమూరి దేవదాస్ గారు. ఇది బుక్ రిలీజ్ చేసినప్పుడు అండి థామస్ గారు వారి చరిత్ర కూడా పెడదామని అనుకుంటున్నాం అందరికి. అది చాలా మంచి ఆలోచన సార్. అయ్యా అదే, ఎందుకంటే ఆ పాట వెనకాల ఉద్దేశం తెలిస్తే దాని భావం కూడా చాలా అద్భుతంగా. పురుషోత్తమ్ చౌదరి అయితే ఒక పుస్తకం ఉంటుంది, ఆయన పాటలు రాసిన ఉద్దేశం. 13 పాటలు ఏమో రాశారు కదా ఆయన. అవునండి అవునండి. ఆ పాటలకు సంబంధించిన ఉద్దేశాన్ని ఆయన ఎందుకు రాశాడు అనే విషయాలు ఒక పుస్తకం ఏదో ఉంది నా దగ్గర. అదే నాకు ఇవ్వండి ఒకసారి చూసి అవన్నీ ఇంక్లూడ్ చేద్దామని. తప్పకుండా. అనుభవాలు అనుభవాలు చాలా బాగుంటాయి. అవునండి అదే పాడతారు ఇళ్ళు కొన్ని ఆయన చేసినవి కూడా నేర్పాను. అయితే ఒక కొంచెం ఇబ్బంది ఏంటంటే కొన్ని కీర్తనలు కీర్తన పుస్తకంలో మెన్షన్ చేసినట్టుగా లేవు, రాగం రాగంలా లేవు. నాకేమనిపించిందంటే ఇంత పాపులర్ అయిపోయే కీర్తనలన్నీ ఆ రాగానికి అనుగుణంగా లేవు, కనుక బహుశా ఈ ప్రింటింగ్ ప్రాబ్లం ఏమోనని నాకు కొంచెం అంటే వీళ్ళు సంకలనం చేసినప్పుడు అలా రాసేసారా కొం ఏదో ఒకటి అని అనిపించింది నాకు. ఇప్పుడు మంగళమే సునకు మనుజావ ఈ కీర్తన ఉంది, మంగళమే సునకు, ఇలా రెండు ట్యూన్స్ ఉన్నాయండి. ఈ రెండు శంకరాభరణంలో ఉన్నాయి, కానీ అక్కడ చూస్తే తోడి రాగం అని ఉంది, అసలు సంబంధం లేని రాగం అది. ఈ తోడి రాగాన్ని మంగళానికి పాడరు, డెఫినెట్. అది ఎందుకంటే అందులో శుద్ధరిషభం కొంచెం ఒక ప్యాథటిక్ స్టైల్ ఉంటుంది దాంట్లో. ఇది మంగళం కదా ఆయన, కనుక ఆయన డెఫినెట్ గా శంకరాభరణంలోనే చేసి ఉంటాడు ఆయన. ఇది ఏదైనా కీర్తనలో పొరపాటు అయి ఉంటుంది. అలాగే విజయ గీతముల్ పాడారే అది ఆయన అన్నది ఏంటంటే శహన రాగం అన్నాడు ఆయన. శహన రాగంలో మనకి కైశిక నిషాదం వస్తుంది, కానీ ఇది శంకరాభరణంలో ఉంది. అవునండి, నేను ఇంకేం చేస్తున్నానంటే ఇవి ఎలాగో పాపులర్ అయిపోయాయి కాబట్టి ఆ రాగా ఒరిజినల్ ఈ రాగాలనే మెన్షన్ చేస్తూ పుస్తకం రిలీజ్ చేసేద్దాం అని అంతే. ఎందుకంటే చాలా మంది పెద్దలను అడిగాను కానీ అందరూ ఇవే పంపుతున్నారు, అలా చేద్దాం అన్నారు. ఆనంద్ గారు దేవ సంస్కృతి చేయవే అన్నది ఆన భైరవిలో ఉంది. భైరవి అది 20వ మేళకర్త రాగం, నట భైరవి. యాక్చువల్ గా దాంట్లో ఆనంద భైరవి అని ఉంటుంది. ఆనంద భైరవి ఒక్కర రాగం, ఆనంద భైరవి పంక్తుల్లో లేదు, అది స్ట్రైట్ నట భైరవిలోనే ఉంది. పాడండి, బాగా పాడాలి. ఇప్పుడు మనకి గెస్ట్ వచ్చారు కదా, ఏం నేర్చుకున్నారా వింటారు. సరి పాప పాద పగ మ ప మ గ రి స ని ని స ని స ని సరి మ గ రి స సా
దేవ సంస్కృతి చేయవే మనస శ్రీమంతుడగు దేవ సంస్కృతి చేయవే మనస దేవ సంస్కృతి చేయు మానా జీవమాయే హోవా దేవుని భావనా మమ్మును తించుమా నాయంతరంగము లోవసించు ఓ సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నీ నిన్నిస నిస నీ సరి మగరిస సా నిరిస నిదపమ నిరిస నిదపమా నీ నిన్నిస నిస నీస నీ సరి మగరిస. ఏమండి శారన్, వెల్కమ్. చాలా రోజులు నేను చూసి. నెక్స్ట్ ఎవరండి? స్పందన ఏం పాడతావు? శాంతి, శాంతి పాడు. ఏ కీర్తన పాడతావు శాంతి? అంకుల్ అమ్మా, అంకుల్ నాకు ఒక 10 మినిట్స్ టైం ఇవ్వరా? చెల్లి ఆఫీస్ కాల్ ఉంటుంది, నేను పాడడం కావడం. అర్థం కాలేదు. ఇద్దరు పాడతాను అంకుల్. ఏది సార్? ఒక 10 మినిట్స్ తర్వాత పడుతుంది అట్టండి. 10 మినిట్స్ తర్వాత స్పందన పాడు. ప్రకాష్ గారు ఏదో ప్రకాష్ గారు పాడతారట, నేవీ ప్రకాష్ గారు. ఏం పాడతారు సార్? మైక్ మైక్ ఆన్ చేయండి సార్. ఏం పాడతారు సార్? దేవ సంస్కృతి అండి. దేవ సంస్కృతి పాడాడు కదా, ఇంకో పాట పాడవచ్చు కదా మీరు, ఇంకో కీర్తన పాడండి, పాడండి. వెరీ గుడ్ సార్. వేరే కీర్తన పాడండి. పాడింది పాడకుండా వేరేది వేరేది పాడుతూ ఉండండి. సార్ మరి పాల్ గారు నెట్ కూడా బాగాలేదు. స్పందన పాడు, స్పందన తీద్దామండి. అమ్మా స్పందన పాడింది పాడకుండా వేరేది పాడు. సానీసా పాడతాను గీతం. గీతం పాడతావా? వండర్ పాడు. సా నీ సా ద నీ సా నీ ద ప
మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స స ని స ద ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స స్వరం మరి స్వరం బాగానే పాడావు, యాక్సెంట్ లేదు కదా, మరి అలా పాడలేదు కదా. నేను అమృత పాడు, అదే అదే పాడు విను, అమృత పాడు. యాక్సెంట్ ఉంది కదా కొంచెం, అదే రెండు అక్షరాల్లో పాడితే ఇంకా పాడు. సని సాద ని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ, అది ఇది ఇది కావాలి, బ్లైడ్స్ అన్ని కావాలమ్మా. సని సాద ని సని సాద ని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స స ని స ద ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి స రి గ మ ప ద ని ద ద ని స రి రి స ని ద ప మ గ రి స. కవిత వెల్కమ్, పాడే ఇది పాడేసే ఒకసారి. స ని స ఎంట్రీ ఎలా ఉండాలి? సని సాదని సని సాదని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స స ని స ద ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స రి రి స ని ద ప రి రి స ని ద ప రి 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 స ని ద ప మ గ రి స రి రి స ని ద ప మ గ రి రి స ని ద ప రి రి స ని ద ప మ గ రి స. లిరిక్ పాడు. మా వందనములేవిగో ప్రభువా వరదీవెనలనీయ దేనులమని తలంచి సంపదలను ఎంతగానో సగిన శ్రీయేసునికు వందనమే మా వందనమే శ్రీ
యేసుకు వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మానములే విభూరీ అయి స్వరం మందన మే శ్రీ యేసు ఇప్పుడు అది పాడండి సార్. ఇది థామస్ గారి గీతం, అంటే నేను రాసిన పుస్తకంలో ఘనరాగ గీతాలని ఒక గీతం అన్నమాట ఇది. ఇది మామూలుగా బిఏ సిలబస్ అండి, అందులో ఉంది అది వేరే లిరిక్ తో. లిరిక్స్ నేను రాశాను అన్నమాట. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఇది తాళం ఏంటి సార్? తాళం ఇది మట్టి తాళం అండి, పదక్షరాలు. చతురస్ర మట్టి తాళం అంటారు, పది అక్షరాలు ఉంటుంది. సని సాద ని సని ద ప పది మగ మ ప ద ప మ గ రి స పది. కౌంట్ ఎలా అవుతుంది సార్ ఇది? తాళం ఎలా వేస్తాడు? 1 2 3 4 5 6 7 8 9 10 అలా వస్తాడు. అంటే ఒక ధృతం, రెండు లఘువులు, లఘు ధృతం లఘు అంటాం అని శాస్త్రబద్ధంగా చెప్తే. ఇప్పుడు ఆది తాళం ఉందనుకోండి, 1 2 3 4 5 6 7 అలా వేస్తాం కదా మనం, అది ఆది తాళం. అలాగే వాళ్ళు ప్రతి దానికి లఘు ధృతం ఇలాగా లెక్క ఇచ్చారనమాట. మీరు అలా చేస్తే 35 తాళాలు ఉన్నాయండి. 7 మెయిన్ తాళాలు ఉన్నాయి, ధ్రువ తాళం, మట్టి తాళం, రూపక తాళం, త్రిపుట తాళం, ఏకతాళం, ఇలాగా అట తాళం. వీటి మళ్ళీ మొత్తం జాతులు చెప్పి మొత్తానికి 35 తాళాలు చెప్తారు. మీకు 26 అక్షరాల తాళం ఉంది. సో దీన్ని సింప్లిఫై చేసాను, సింప్లిఫై చేసి మహర్షి తాళ ప్రక్రియ అని పెట్టాను. మీ అంటే వీళ్ళు అందరికి అర్థం కావడం లేదని 11 అక్షరాలు తక్కిట తక్క దిన తక్క తక్కిట తక్క తక్క దిన 6 తక్క తక్కిట 5 ఇలా మార్చేసాను. ఇప్పుడు 9 అక్షరాలు చెప్పమంటే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు తక్క తగ్గిట తక్క దిన 9 10 11 అక్షరాలు చెప్పమంటే చెప్తారు. అలాగా 26 అక్షరాలు అండి. శ్యామ శాస్త్రి గారు అంటే మనకి సౌత్ ఇండియాలో ట్రినిటీ ఫేమస్ త్యాగరాజు గారు, ముత్తుస్వామి గారు, శ్యామ శాస్త్రి గారు. నా రీసెంట్ నా ఫిలాసఫీలో నా పిహెచ్డి దీని మీద ఒకటే, ఇన్ ఫిలాసఫీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ విత్ రెఫరెన్స్ టు ట్రినిటీ ఆఫ్ సౌత్ ఇండియన్ డివోషనల్ మ్యూజిక్. దీనిలో వాళ్ళు త్యాగరాజు గారు బాగా ఫేమస్ అయ్యాడు ఆయన, ఎందుకంటే అందుబాటులో చేశాడు. కృతి చేసినప్పటికీ ప్రజలు పాడుకునే తాళంలో చేశాడు ఆయన. అలాగే ముత్తుస్వామి గారు కూడా కొన్ని వినుంటారు మీరు. అయితే శ్యామ శాస్త్రి గారు వచ్చేసరికి ఆయన ఎక్స్పెరిమెంటల్ చేశాడు ఆయన. ఇంకా మహాశాస్త్రవేత్త ఆయన, ఐ మీన్ శాస్త్ర పండితుడు. 26 అక్షరాల్లో మీకు ఒక కృతి అంటే జస్ట్ ఇమాజిన్, 26 అక్షరంలో మీరు సమానికి వస్తారు. అలాగే 26 27 28 వీటి మీద ప్రయోగాలు చేశాడు. అందుబాటులో లేక అది ప్రజలు పాడుకోలేక ఆయన కొంచెం మనం మరుగున పడ్డాడు, అంతే. ఎక్స్పెరిమెంటల్ గా చేశాడు ఆయన. 26 దానికి రావడం అంటే చిన్న విషయం కాదు. ఇంకా అది మృదంగం వాయించే వాళ్ళందరూ అలాగా ఆయన ఎలా చూ ఇదిగా ఉండేవారట. ఆయన ఎలా పాడాడు అన్నది మనకి రికార్డ్స్ లేవనుకోండి, 17th century కాబట్టి. వీళ్ళ ముగ్గురు కూడా ఇంకా అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ 17th century వీళ్ళ ముగ్గురు వీళ్తున్న టైంలోనే ఆస్ట్రియాలో బాక్, బితోవన్, మొజార్ట్ సేమ్ అదే టైం. వీళ్ళు చేసిన ప్రయోగాల్లో కూడా మీకు ఇప్పుడు మనకి మైనర్ మేజర్లు, మైనర్లో మెలడిక్ మైనర్ అని,
హార్మోనిక్ మైనర్ అండ్ మైనర్ అని న్యాచురల్ మైనర్ వాళ్ళు లిడియన్ అండ్ మైనర్ ఇలా కొన్ని ఉన్నాయి. మేము ముందు ముందు చెప్తాను, చాలా ఆశ్చర్యం. అసలు ఇద్దరికి రెండు స్కూల్స్ కి సంబంధం లేదు, కమ్యూనికేషన్ లేదు, కానీ కొన్ని కొన్ని చాలా ఇది. ఇప్పుడు సరిగా పదే డోరేమిఫా సోల్ అంటే అది మరి సోల్ఫా సిస్టమ్, అదే స్వరాలు కదండి. మేజర్ స్వరం అదే కదా, మేజర్ అన్నది శంకరాభరణం అంతే. మైనర్ మనకి చాలా మైనర్స్ ఉన్నాయండి మనకి. వాళ్ళు వెరీ లిమిటెడ్ మైనర్ లాంటి లిమిటెడ్ గా చెప్పారు అవి. ఒక మూడు ముఖ్యమైన మైనర్స్ చెప్పారు వాళ్ళు, నాచురల్ మైనర్, హార్మోనిక్ మైనర్, మెలడిక్ మైనర్. వాటి రాగాలు ఉన్నాయి మన దగ్గర. మన దగ్గర ఉన్న రాగాలు వాళ్ళ దగ్గర లేవు కదా. ఇప్పుడు మధ్యమావతి పాడాం అనుకోండి, సరే మా పని సని పమరే, ఇందులో గా లేదు అని మేజర్ థర్డ్ లేదు, మైనర్ థర్డ్ లేదు, ఏ కార్డు వాయిస్తారు. ఈ రాగ లక్షణం కానీ రాగం గురించి తెలియకపోతే అక్కడ అసలు మేజర్ కార్డు కానీ మైనర్ కార్డు కూడా పనిచేయదు. ఫోర్త్ వాడాలి. అంత గొప్ప శాస్త్రం అండి ఇది, చాలా వెరీ గుడ్, థ్యాంక్ యూ. మధ్య మధ్యలో అలా డిస్కషన్ పెడితే పిల్లలు వింటారు. సౌమ్య వెల్కమ్ అమ్మా, చాలా బిజీ అయిపోయావు కదా, ప్రమోషన్ వచ్చిందంటే ఇంకా మరి తప్పదలే, పక్కన బాధ్యత నిర్వర్తించాలి. అయినా అవి ఎపిసోడ్స్ అలా ఫాలో అవుతూ చూసుకుంటూ ఉండు, వింటూ ఉండి అంతే టైం ఉంటుంది. పాడి నాకు పెట్టు, పర్వాలేదు, నేను కరెక్ట్ చేసుకుంటా ఉంటాను. వెరీ గుడ్ విక్కీ, వెల్కమ్. అయితే సౌమ్య మనకి ఈరోజు థామస్ గారు గెస్ట్ మనకి, యూనియన్ చాపల్ తెలుగు చర్చ్ పాస్టర్ గారు, చాలా మంచి సంగీతకారులు ఆయన. ఆయన కూడా చాలా బాగా పాడతారు, చాలా బాగా కీబోర్డ్ ప్లే చేస్తారు. సంఘాన్ని నడిపించడంలో ఆయన వాక్య పరిచర్య కదా, సంగీత పరిచర్య కూడా ఆయన. ఆయన మనకి ఈరోజు అతిథిగా వచ్చారు. నాకు చాలా ఇష్టం థామస్ గుప్తిస్ గారు అంటే, ఆల్మోస్ట్ చాలా సార్లు చర్చ్ లో వచ్చారు, క్రైస్ట్ సేవియర్ చర్చ్ కి. వండర్ఫుల్, వండర్ఫుల్. వాక్యం ఎప్పుడు చెప్తారా, పాట ఎప్పుడు పాడతారా అని ఎంత ఎక్సైటెడ్ గా ఉండేవాళ్ళు అంటే అలా ఉండేది. ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం అసలు. నేను పర్సనలీ చాలా మిస్ అవుతున్నాను అంకా. మంచి ప్రసంగికులు, ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా రెండింటిలోనూ అదే ధాటి, అదే ఇది. అంటే దేవుడు పనిచేసే విధానం అలా ఉంటుందమ్మ, పరిశుద్ధాత్మ దేవుడు మరి అలాగా. అందుకే చాలా ఇష్టం నాకు ఆయన. ఆయన సడన్ గా మధ్య డిక్లేర్ చేస్తాడు ఆయన, నేను వెళ్ళిపోతున్నానని. చాలా ఆందోళన పడ్డా. అయితే ఆయన వేరే సంఘానికి వెళ్తే పర్వాలేదులే, అంటే వాళ్ళు వాళ్ళు అదృష్టవంతులు అంట. కానీ ఆయన చదువుకోవడం కోసం వెళ్తున్నారు ఆయన. ఆయన ప్రార్థన చేసాం, వైరస్ ఆపేసింది ఆయన్ని కనుక దేవుని స్తోత్రం. ఆయన ఇక్కడే ఉంటారు, ఇప్పుడు క్లాసెస్ కూడా అటెండ్ అవుతానని అంటున్నారు ఆయన. ఆయన ఇంకెందుకంటే మనకు వాక్యం ఏంటి, చాలా సంతోషం. మంచి మంచి కీర్తన పాడు ఆయన వింట. ఇప్పుడు మీరు నేర్పించిన దానిలో పాడినా అంకుల్, లేకపోతే మనం నేర్పించిందే పాడు, ఆయన వింటారని. కీర్తనలో మనం చేసేవి మీరు ఎంత వరకు నేర్చుకున్నారు అన్నది కూడా ఆయన వింటారు కదా. ఇప్పటివరకు చక్కగా పాడారు అందరూ. నీ ధనము నీ ధనము పాడను, సింపుల్ కదా, మంచిది పాడు. ఇది పాడు మరి. మీరు బాగా పాడగలిగిన వాళ్ళు చిన్న చిన్న పాటలు ఎత్తుకోకూడదు, పరిశుద్ధ పరిశుద్ధ లాంటివి మామూలుగా. గగ్ 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 మరి రి గ రి స ని స రి రి. ముందు నేను చేసిన అది కాదు, కీర్తనతో మొదలుపెట్టు. ఆయన కీర్తన గౌరవించు ముందు. ఇదేంటిది, ప్రబలముగనే కదా, నేను ప్రబలముగనే అడగలేదు. ప్రబలముగనే ఇందా పాడారు. ఏంటది, నీతిగల పాడు, పాడు పాడలే పోనీ, అది నీ దగ్గర ఉందా నోట్స్? లేదంకుల, నోట్స్ నా దగ్గర రాసుకోలేదు.
నేను గప మగరి సని పాడు అది పాడతావని అది పాడతాను గపామగరి రిగమగరి నిసా గపామగరి సని సాగమరి గపామగరి రిగమగరి నిసా గపాద దశ సని తని సగా పప దపాసని పదని సాపామగమరి గపామగరి సని సాగమరి గపామగరి రిగమగరి మిసా గగగరి గమగరి సని పని సరి గగగరి గమగరి సని పని సగరి గసరిసా గగగరి గమగరి సని పని సరి గగగరి గమగరి సని పని సగరి గసరిసా వెరీ గుడ్ తలవ పడేసి ఆలించెను తన మహాదయను నన్ను గణించెను యెహోవన మొరు ఆలించెను తన మహాదయను నన్ను గణించెను సారీ మర్చిపోయా నాలించెను తన మహాదయను నన్ను గణించెను యెహోవన మొరు నాలించెను తన మహాదయను నన్ను గణించెను అహర్నిశలదీనహి నుడగున దుహాయనిడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవన మొరు నాలించెను తన మహాదయను నన్ను గణించెను వెరీ గుడ్ వండర్ఫుల్ మహర్షి గారు అక్కడ అయ్యా ఈ ఒప్పు ఉందా చివరిలో అంటే నాకు వచ్చిన అనుమానం మీరు ఒకసారి పాడండి అది మీరు పాడండి అదా లేకపోతే పాప పాడింది అంటే వీళ్ళకి కొంచెం అదే యాక్చువల్ గా స్వరం మాత్రం గప మగరి సని సగమరి గప మగరి రిగ మగరి నిసా ఇది ఫ్రేమ్ చేసామండి అయితే అంటే మా సైడ్ ఎలాగా పాడతారు అయితే నేనేమంటున్నానంటే వీళ్ళకి అది స్ట్రక్చర్ ఇచ్చాం కాబట్టి మీ 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 క్రియేటివిటీ మీరు పాడడానికి ఇంప్రూవ్ చేయమంటున్నాం అది అంటే మెయిన్ ట్యూన్ మెయిన్ ట్యూన్ మార్చం గానీ ఆ చివర గానీ అక్కడ గానీ వాళ్ళు ఏ హోవ అలా అనొచ్చు ఏ హోవ ముక్తాయింపు లాగా ఏ హోవ ఒకసారి అలాగా చరణాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన ఇప్పుడు గజల్ సింగింగ్ ఇవన్నీ ఉంటాయి సార్ కృతి కూడా అంతేనండి ఒక 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 దీన్ని నాలుగైదు రకాలుగా పాడుతూ ఉంటారు సో మెయిన్ అదే యెహోవన మొరలాలించెను తన మహాదయను నను గణించెను ఇలా మా సైడ్ పడతారు ఇప్పుడు నేనేం చెప్తానంటే ఆ ఒరిజినల్ అలా అలా ఉంటూనే మీరు ఎందుకంటే ఇది శంకరాభరణంలో చేశారు ఆయన మాక్సిమం పాడుకోవచ్చు అండి యెహోవన మొర ఇలా పాడుకోవచ్చు ఇది క్లాసిక్ గా అలాగా తప్పులేదు కదండి తప్పలేదు
నాకున్న అనుమానం అంటే ఆ చివరి వంపులు కూడా నోట్స్ అనే మాట అడుగుతున్నాను. లెక్క కదా అది, అంటే 4 అక్షరాలు చతురస్రంలో చేశాడు ఆయన. గపామ 4 అక్షరాలు, గరి సని 4 అక్షరాలు, సగ 4 అక్షరాలు, ఇలాగా డెఫినెట్ గా అన్ని కొలత కొలబద్ధత అంతే, కొలత ప్రకారమే ఉంటుంది. అక్కడక్కడ సస్టైన్ అవుతుంది కొంచెం, ఆ చివరిలో ఆ బార్ కంప్లీట్ అయ్యేసరికి మనం ఆవృత్తం అంటాం. వాళ్ళు మనం వెస్టర్న్లో బార్ అంటారు, ఇక్కడ ఆవృత్తం. ఈ రెండు నేర్పుతున్నాను వీళ్ళకి. కనుక వీళ్ళు పాడేటప్పుడు ఇప్పుడు మేమైనా మనమన్నా ఇప్పుడు కొత్త సింగర్ వచ్చారనుకోండి, ఇప్పుడు నేను పాట చేసినప్పుడు ఆ సాంగ్ని ఇంకా వాళ్ళు అల్టిమేట్ తీసుకెళ్ళిపోతారు కదా సింగర్స్గా. మనం స్ట్రక్చర్ ఇస్తాం, ఇది వాళ్ళ కంపోజిషన్ అసలు మార్చకుండా అక్కడ దాన్ని ఇంకా అందంగా పాడడం అన్నది అలవాటు చేసుకోండి అని చెప్తున్నాను. చేసుకోవచ్చు కనుక నోట్స్ వాళ్ళకి బాగా నేర్పేసిన తర్వాత అప్పుడు దాన్ని ఇంప్రూవైజ్ చేసి. ఇప్పుడు కాంగ్రిగేషన్ వాళ్ళు ఎలా పాడతారండి, ఏహోవన మోరలాలించి అలా పాడుకుంటూ వెళ్ళిపోతారు. మరి మనం కమ్స్ టు వెన్ వి రికార్డ్ ఇట్, వాళ్ళు రికార్డ్ చేసినప్పుడు ఇంకా ఆ బ్యూటీ తీసుకురావాలి కదా. అదే ఈ మెలకువలు చెప్తున్నాను వాళ్ళకి కొన్ని కొన్ని దానివల్ల. నెక్స్ట్ ఎవరు, ఆరన్ ఒకటి పాడినా, చాలా చక్కగా పాడాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వింటారు వింటున్నారు. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ నాన్న, ఏం పాడతావు? వండర్ఫుల్ పాడు, స్వరం పాడాలి పాట కాదు. ఆ నోటు కూడా వినిపించాలి, అర్థమైందా? నువ్వు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ బాగా తింటున్నావా? బ్రేక్ఫాస్ట్ బాగా తిను, సో ఇంకా బలంగా పాడాలి, సరేనా? సో చివరి ఒకవేళ శృతి తక్కువ అంటే నీకు కీబోర్డ్ తెలుసు కాబట్టి కొంచెం పైకి ఇంకొక ఒక సెమీటోన్ పెంచుకుని పాడుకోవచ్చు. పపగారిగా మా ప అలా పాడుతా, ఓకేనా? వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్. నీరజ్ నీరజ్ పాడాలి త్వరగా, మళ్ళీ ఈవేళ ఒక కొత్త గీతం నేర్పుతాను ఈవేళ. ఇది పాడండి లేకపోతే పాడతావా? పాడమ్మా, ఇది విన్నావా నువ్వు? మలహర రాగం, మలహర రాగం చేసి సౌండ్ పాడమ్మా, పాడు పాడు. Da pa ma ga ri sa, sa ri ma ga ri, sa ri ga ri sa. Ri ma pa da ma pa, da pa ma ga ri sa. Very good. Ye vanukutunna ve, bhai kanta vanukutundi enduku? Ante vanakkoddu mari, odigithe gamakam anukuntam mem.
కాన్ఫిడెంట్ గా పాడాలి. ఎవరు పాడతారు మళ్ళీ? ఆనంద్ గారు పాడండి. శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. అక్కడ గ్యాప్ లేదండి. వందనములు అనే రెస్ట్ తీసుకుంటున్నారు మీరు, ఆ గ్యాప్ లేదు అక్కడ కదా. అది ఇంటర్ ఎలా మరి కొంచెం ఫోర్స్ గా పాడండి దాన్ని. అంటే స్వరంలో కూడా అది చూపించాలి యాక్సెంట్ అదిని. అది సుదృశ్యం. ఓకే, నేను ఎందుకు ఆపుతున్నానంటే నెమ్మదిగా మీరు నేర్పించాలని ఆపుతున్నాను, కానీ తాళం మీరు కరెక్ట్ గా పడండి. ఈ రాగానికి వచ్చినప్పుడు కీబోర్డ్ పనిచేయదు, చెప్పాను కదా. సుదర్శం పాడినప్పుడు ఒకవేళ సి స్కేల్ లో పాడితే సికి సి షార్ప్ కి మధ్యలో ఉంటది అది. మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స. గ్లైడ్ కావాలి. స రి మ స రి మ గ రి స రి మ గ రి సరే గరే స. అది ఎగ్జాక్ట్ రీ రే మ ప ద మ ప ద ప మ గ రే స. శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ కరుణ నిలయ మరియా సూత వందనములు పరమపిత అందరి నీల దయ చూపు. అది అరి నుండి సాకలరా. ఎవరు నెక్స్ట్? కొత్తగా ఇందిరా అని ఒకరు కనబడుతున్నారు, నిస్సి అని ఒకరు కనబడుతున్నారు ఇక్కడ. ఏమా వెరీ గుడ్ నాన్న. పేరు అక్కడ నీ నేమ్ అక్కడ రాయ్. అబిగైల్ నిస్సి అండి. అబిగైల్ నిస్సి. ఓ నిస్సి అంటాం. ఆ ముందు పరకలేను గానీ నిస్సి. ఓకేనా? నిసి ఓకే. పాడతావమ్మా? ఇదేనా విన్నావా నువ్వు? వీడియోస్ చూసారా? ఇందిరా ఎవరు? ఇందిరా 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 కూడా పరిచయం చేసుకుందాం అండి. అమ్మా ఇందిరా. ఓకే, ఒక నిమిషం అండి. అమ్మా మీరు పరిచయం చేసుకున్నమ్మా. మీ ఊరు ఎక్కడ, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎలా తెలిసింది ఇది, పరిచయం చేసుకోండమ్మా. పేరు ఇందిరా ప్రియదర్శిని. మాది మల్కాపురం యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్. మాది రాజేష్ అన్న గారి ద్వారా మేము. వెరీ గుడ్ నాన్న. చెప్పాను ఆయన రాజేష్ గారు ఇందాక కనిపించారే, రాలేనట్టుంది వేళ ఉన్నారండి. ఉన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గుడ్, వినండి అమ్మా. ఆ ప్రీవియస్ ఎపిసోడ్ చూస్తూ ఉండండి, ఎందుకంటే
33 సార్ ఇది చాలా సబ్జెక్ట్ చెప్పాను నేను మరి. అవును 33 అండి. అవన్నీ ముందు వింటూ ఉంటే వస్తుంది. కవిత ఇది సౌమ్య ఇది వచ్చా నీకు, అది విన్నావా మలహరి రాగంలో? పాడగలవాసరి రీ సద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స సారి మ గ రి సరి గ రి స రీ మ ప ద మ ప ద ప మ గ రి స మ గ రి స ఒకటి ట్రై చేసారు రీ మీద రీ మ ప ద మ ప ద ప మ గ రి మ గ రి అదే లైఫ్ ఫ్లాట్ నోట్ రాకుండా కొంచెం అంటే శుద్ధ రిషభం అన్నది శుద్ధ దైవతం ఈ రెండు ఇప్పుడు శంకరాభరణం చతుశ్రుతి రిషభము చతుశ్రుతి దైవతం మీద మాట్లాడుకున్నాం కదా స్ట్రైట్ పాడతాం అది మనకి కానీ శుద్ధ రిషభం వచ్చేసరికి ఎద్దు రిషభం అంటే అనే ఉంటది కదా అది అది వచ్చినప్పుడు స్ట్రైట్ మన ఫిక్స్డ్ కీబోర్డ్ ఫిక్స్డ్ నోట్స్ అది ఫిక్స్డ్ నోట్స్ మనం వాడము ఇండియన్ ఇండియన్ క్లాసికల్ వచ్చేసరికి ఫిక్స్డ్ నోట్స్ వాడము శుద్ధరేషం పలకడం అంటే మీ వంక చూస్తారు పండిట్స్ ఎలా పాడుతున్నారని మాయామాళ రాగంతోనే మొదలుపెట్టారు అందుకే ఎందుకంటే శంకరాభరణం మనం మామూలుగా మాట్లాడుకునే మాటలన్నీ శంకరాభరణంలో ఉంటాయి కాబట్టి పురంద్రదాస్ గారు ఆయన స్టార్ట్ చేశాడు ఈ లెసన్స్ అది మాయామాళ గోళ రాగంలో మనకి ఎక్సర్సైజ్ చేశాం కమన్నా మనం చేశాం కదా శుద్ధరేషం ఇవన్నీ దాన్ని జన్య రాగం మలహరి ఈ మలహరి అవడవ షాడవ రాగం చెప్పాను కదా పెంటా హెక్సాటోనిక్ ఇది వెళ్ళేటప్పుడు 5 ఉంటాయి వచ్చేటప్పుడు 6 ఉంటాయి వెళ్ళేటప్పుడు గా ఉండదు వచ్చేటప్పుడు గా ఉంటుంది మా ప ద స సరి రీ స నీ ఉండదు రీ స ద ప మ ప రే మ అది రీ మ ప ద మ ప ద ద ప మ గ రే స ద ప మ గ ఇప్పుడు వచ్చింది అంతర్గాంధారం ద ప మ గ రే స రే మ స రే మ గ అలా ఎలా అన్నాను చూసారా స రే మ గ రే స రే గ రే స రీ మ ప ద మ ప ద ప మ గ రే స శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ కరుణ నిలయ మరియా సుత వంద వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమ వింటూ ఉంటే మీకు అలాగ వింటూ ఉంటే అది ఆ స్థానానికి వచ్చేస్తారు అది పాడగలిగారంటే ఆ బ్యూటీ ఎక్కడే ఉండదు అది జీవస్వరాలని ఉంటారు జీవస్వరాల మీద ఆగుతాం ఇప్పుడు దేవ సంస్థితి చేయవే భైరవలో చేశాడు కదా ఆయన నీతో స్టార్ట్ చేశాడండి ఆయన థామస్ గారు కంపోజిషన్ చూసారా మళ్ళీ నడక నిన్న చెప్పాను కదా పాథెటిక్ సాంగ్ కాదు ఇది
మనకు గుర్తు చేస్తున్నాడే దేవ సంస్కృతి చెయ్యాలి మీరు అని. అదేంటంటే దాన్ని ఆర్ద్రత అంటారు. శాలిని గారు అంతేనా ఆర్ద్రత? నీ తల్లి వన్ చూసారా అంత బ్యూటిఫుల్ కంపోజిషన్. ఇది కూడా చెప్పానుగా తల్లి కామ వేశాను నేను అక్కడ. వన్ నీస నిస నిస నీస నీస అని పలికినప్పుడు అలా పలక నీస స్ట్రైట్ పలకొచ్చు. నీ నిస నిస నీ సరిమా అలాగ పలకొచ్చు. అది కాంగ్రిగేషనల్ గా పాడినప్పుడు అలా పాడుకుంటారు, కానీ ఇండివిజువల్ గా వచ్చినప్పుడు దాన్ని న్యాయం చేయాలి రాగానికి భైరవి. నిస నిస నీ సరిమా గరిస అమ్మ కవిత గారు అడ్డంగా కనబడుతున్నారు మాకు. నీ కనుక ప్రతి రాగంలోనూ జీవస్వరాలను ఉంటాయి, జీవస్వరాల మీద ఆగుతాం. అలాగే ఇక్కడ కైశిక నిషాదం బ్యూటీ, కైశిక నిషాదం శుద్ధ దైవత్వం అన్నది నటభైరవిలో బ్యూటీ ఉంటుంది. అక్కడ ఆ బ్యూటీలో ఏంటంటే ఒకలాంటి ఆర్ద్రత ఉంటుంది. శంకరాభరణం ఆనందం, అది ఆనందకరమైన రాగం. అది శంకరాభరణం పాడేటప్పుడు అన్ని అలా ఉంటాయి. ఇప్పుడైతే మీరు ఈ శుద్ధ ఋషభము శుద్ధ దైవత్వం కైశిక నిషాదం టచ్ చేశారో దాని బ్యూటీ ఇంకోహలం ఉంటుంది. గగరిని నీ సరి గరి సరి పాప పాద పగమ పమ గరిస చూసారా పాప పాద పగమ పమ గరిస నీ నిస నిస నీ సరి మ గరిస అందుకే మీరు C3కి వచ్చినప్పుడు లోవర్ నోట్స్ కి వచ్చినప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి బాగా. అంటే స నే ద ప మ C3 గా అది కూడా చేయొచ్చు. మేలు ఎక్కువ ఆనంద్ గారు అలా లో నోట్స్ ప్రాక్టీస్ చేయాలి, లో నోట్స్ ప్రాక్టీస్ చేయాలి, క్లీన్ గా ఉండాలి నోట్ పడిగినప్పుడు. అది పలక, అది రికార్డ్ చేసినప్పుడు మాకు మళ్ళీ ఆ నోట్ వినిపించాలి కదా. అక్కడ ఆర్కెస్ట్రైజేషన్ ఏమి ఉండదు, మీ వాయిస్ అలా లేపుతాం, బ్యాకింగ్ ఏదో అలా ఉంటుంది, కానీ మీ నోట్ అలా క్లీన్ గా అక్కడికి రావాలి, వచ్చి స్టాండ్ అవ్వాలి. అక్కడికి స్టాండ్ అవ్వాలి, ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలి. ఫ్రీక్వెన్సీస్ కూడా చెప్పేశాను మీకు కదా, బట్టి పట్టాలి అవన్నీ. సో కీబోర్డ్స్ లో సి అంటే E3 నుండి వరాలి, E3కి రావచ్చు, పైన F5. G5 పాడేసింది కవిత మొన్న, ఒకసారి పాడండి. సగప రిమదా గపని మదస పనిరి. ఓకే దశగా నిరిమ. సో పైన F5 అంతే, అంత మించి వెళ్ళడం అన్నది కష్టం. ఏదో ఒక ఎమోషనల్ సాంగ్స్ మాత్రం చేస్తాం, అది దాటి G5కి వెళ్ళింది. నువ్వు సునాయాసంగా వెళ్ళావు, ఒకసారి పాడు నువ్వు కవిత. వెరీ గుడ్. సగప అందరు చేయాలమ్మ, ఇది రెగ్యులర్ గా ఈ వాయిస్. అమ్మా కవిత మీ మైక్ ఆన్ చేయాలి. సగప మీరు చెప్తారండి. అదే నేను ఆ నోట్ చూస్తున్నాను, నోట్స్
మీరు చెప్తే పాడేస్తాను. గపని మదసా పనిరే దసగా అలా రావాలి. అది ఈ వోకల్ ఇది రెగ్యులర్ గా చేయాలి. సమగమ నిదని పా దని సా ఆనంద గారు అనండి ఈ ఫ్రేజ్. సమగమ జంప్ ఉంటది సా మా మధ్యలో రీగా లేదు. మీరు స్వరస్థానాలు తెలియడం కోసం సమాగమాడ్ నిదని పా దని సా నీ దప్ప అది సంగతి. ఓకే కొత్త గీతానికి వెళ్దామా సార్? మరి స్టూడెంట్స్ అందరికి ఒక విన్నపం, మీరు అలా మైమర్చిపోయి ఉండిపోతే అలాగా మీరు ప్రాక్టీస్ చేయకుండా మైమర్చిపోయి ఉన్నారా? మైమర్చిపోయి చూస్తున్నారు అంతే. అప్పుడు పరిస్థితి ఏంటంటే కవిత గారు ప్రాక్టీస్ చేస్తుంది, బయటకు వినిపిస్తున్నాం, మిమ్మల్ని అందరూ అన్మ్యూట్ లో పెట్టాం కాబట్టి మీరందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీరు ఇది అయిపోయిన తర్వాత మీరు చేయడానికి టైం ఉండదు. ఈ టైం వాడుకోవాలి. ఈ 2 అవర్స్ కూడా మీరు ప్రాక్టీస్ ఇక్కడే చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గట్టిగా పలుకుతూ ఉండాలి. ప్రతిదీ మీకు మీతో చేయిస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలన్నమాట. ఆ కవిత గారు పాడుతున్నారు లేని మీరు వింటూ కూర్చుంటే అవ్వదు, మీరు కూడా పాడుతూ ఉండాలన్నమాట. కాకపోతే నాకు తెలుసు మీరు మైమరిచిపోయి అలా ఉండిపోయారని. తర్వాత ఒకటిలేండి, ఇప్పుడు టైం స్పేర్ చేయనక్కర్లేదు. ఇప్పుడు సిస్టమ్ మీద ఉంటాం, ఆ వర్క్ చేసుకోవాలి, అక్కడ పాడనక్కర్లేదు, బయటకు వస్తారు కదా. అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అనుకుంటే చాలు, తిరుగుతున్నప్పుడు హమ్ చేసుకుంటూ ఉంటే చాలు. నేను అలాగే చేస్తామని చెప్పానుగా, దానికి ఏంటి టైం స్పేర్ చేయము. నా కంపోజిషన్ అంతా నా కారులోనే జరిగింది. ఏది చేసినా అలాగే వెళ్ళడం, నోట్స్ తెలుసు కాబట్టి నోట్స్ రాసేసుకుంటాం, మర్చిపోతాం. ఒకసారి మంచి ఫ్రేజ్ వస్తుంది చెప్పాను, ఫస్ట్ 2 లైన్సే ఇంపార్టెంట్. ఎనీ సాంగ్
కమర్షియల్ సాంగ్ సినిమా కూడా రెండు ఫస్ట్ రెండు లైన్లే పాడతారు ప్రజలు, మిగతాదంతా గుర్తుండదు, మిగతాదంతా లలాలని అనుకుంటారు. ఆ రెండు ఫ్రేజ్లు ఎలాగ క్యాచీగా ఉండాలని పట్టుకుంటాం. వెళ్ళేటప్పుడు ఒక ఫ్రేజ్ వస్తుంది, ఆ ఇది బాగుందే అనుకుని దానికి ఒక డమ్మీ లిరిక్ అనుకుంటాం మేము, అనుకుని ఇమ్మీడియట్ గా అక్కడ స్వరం రాసేసుకుంటాం, ఏదో ఒకటి పెన్ అలా తీసుకుని ఒకసారి రాసుకుని అక్కడ పెట్టేసుకుంటే తర్వాత మా పనులన్నీ చూసుకుని ఒకసారి ఇందాక ఏంటి అనుకున్నాను అలా చూసుకుంటాం, అంతే పాడేసుకుంటాం. ఎందుకంటే స్వరజ్ఞానం అంత అవసరం, రీడింగ్ రైటింగ్ అన్నది చాలా అవసరం. కనుక ఈ స్వరజ్ఞానం బాగా వస్తే ఊరికే ఒక సంగీతం అనగానే చాపేసుకుని కూర్చుని సరిగా అనక్కల, మనకి మనకి అలాగా మనకి బోల్ చాలా టైం ఉంటుంది కదా. కూనరాగాలన్నీ అక్కడక్కడ తీస్తూ ఉంటారు, అది మీకు కూడా తెలుసు. అన్ని చోట్ల అలా పాడుకుంటూ ఉండడమే, కిచెన్ లో వెళ్ళి మీరు వంటలు చేశారనుకోండి అక్కడ పాడుకోవడమే, ఇంట్లో తిడితే బతిమాలండి అమ్మ తిట్టకండి బాగా పాడుతున్నానండి అంతే. ఏమండి అది అది చూపిస్తారా ఈవేళ అమృత ఏ కేరల్ కేరల్ అక్కడ కేరల్ తర్వాత షారన్ కనిపించి వెళ్ళిపోయింది ఏమండి సార్ నోట్స్ నోట్స్ వెళ్ళంటారా ఇది క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం అది. కీర్తనలతో పాటు ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చు ఇవి నేర్చుకున్నప్పుడే ఇంకా బాగా వోకల్ కార్డ్స్ బాగా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇది మోహన్ రాఘవ పెంటాటానిక్, ఐదు స్వరాలు ఉంటాయి. సరిగపద లో నోట్స్ కూడా పాడారు. ఇది దేవ్జన్య రాఘవ అని అంటారంటే కరహర్ప్రియ అంటారు, సారీ హరికాంబోజీ అంటారు, కానీ కళ్యాణి స్వరాలే శంకరాభరణ స్వరాలు అన్ని ఆంధ్రలోనే ఉన్నాయి. ఇంటి మూడు వచ్చి హరికాంబోజీ జన్య రాగం అంటారు, మోహన్ రాగం పెంటాటోనిక్, ఐదు స్వరాల రాగం, రూపకం ఆరు అక్షరాలు. చతురస్ర రూపకం అని ఎందుకన్నారు, నాలుగు ఒక లఘు ఒక ధృతం, నాలుగు రెండు ఆరు, ఆరు అక్షరాలు అది. ఇప్పుడు దానికి వెళ్ళండి సార్, నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి. నేను పాడుతూ ఉంటాను మీరు గ గ ప ప త ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స ద స స. ఇది విషయం గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స. కరుణాల
ధరపాల శరణమయ జయశీల నిరుపమా ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీశ జయ 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 వరదాత. చాలా ఫేమస్ కదా. అంటే ఈ లిరిక్స్ నేను రాసింది ఒరిజినల్ గా, జనరాగ గీతం ఇది. విన్నారా ఈ ట్యూను? ఎవరిదైనా ఆడియో ఓపెన్ చేయమంటారా? ఆడియో ఎవరిదైనా ఓపెన్ చేయమంటారా? లేదండి, అంటే రాసుకున్నారా లేదా అడిగితే రాసుకుంటే రాస్తున్నారు. మళ్ళీ పాడతాను ఇది. అమృత పాడమ్మ లోపు. గగ ప ప తప స స పాడు. ఉన్నదండి అమృత? గగ ప ప ద ప స స రి స ద గ ఆ ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ఆ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స దరి గా దరి పగరి సరి సగరి సద సాసా. వెరీ గుడ్. కరుణాలా దర పాలా నిరుపమ శుభకర పూజాకార శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా సంగనాయక తేజోమయ మృదు హృదయ గణనాద శ్రీసా జయ 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 వరదాత. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వండర్ఫుల్. చక్కపాడు. రాసుకున్నారా అడగండి ఒకసారి. అందరు రాసుకున్నారా? థమ్స్ అప్ చూపించండి. గ్యాలరీ ఇవ్వండి. రైట్, అది సంగతి. రాసుకున్నారా? ఇది గీతం. కీర్తన వేరు, గీతం వేరు అని చెప్పాను కదా. గీతం వేరు, కీర్తన వేరు, పాట వేరు, కృతి వేరు, జానపద గేయం వేరు. అంటే ఫుల్ గా అటాచ్ టచ్ పాడాలి. గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద. వదలండి, నాకు చెప్పండి. నేను పాడినప్పుడు మాత్రం లిరిక గ గ ప అది గ గ ప గ గ ప అలాగ గ గ ప ప ద ప స స
రీ సద ద ప ద ప గ గ రే గ ప ద స స ద ప గ గ రే గ గ ద ప గ ప గ గ రే స గ గ గ గ రే గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రే రీ స స ద స ద ద ద ప గ ప ద స ద ప గ ప గ గ రే స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స. ఇది థామస్ గారు వర వీణ అది వినుంటారు మీరు కదా కరుణ కరుణాల. ఇది అంటే నా సాక్ష్యమేనండి. ఇది ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కోర సింగర్స్ అందరు వచ్చేవారు. వస్తే అందరూ బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉండారు. పాడ కోరస్ పాడేసి అంటే స్వరం ఇచ్చేసేవాళ్ళం, కోరస్ పాడేసి వెళ్ళిపోయేవారు వాళ్ళు. అప్పుడు అనిపించింది, అప్పుడు మొట్టమొదట, ఏంటి మన పిల్లలకి స్వరం తెలియడం లేదు, స్వరం నేర్పించేవాళ్ళు లేరు, శాస్త్రబద్ధంగా నేర్పించేవాళ్ళు లేరని. ఒకరోజు రికార్డింగ్ అయిపోయిన తర్వాత చెన్నైలో జరిగిందండి. అప్పుడు నేను రాలేదు, ఇంకా నేను సినిమాలు చేస్తున్నాను, సినిమాలు స్టార్ట్ అయ్యి నా మూవీ స్టార్ట్ అయ్యి. ఇంటికి వచ్చి ఒక వైట్ నోట్బుక్ తీసుకుని క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం అని అలా రాసేసి రోజుకి 3 పేజీలు రాసేవాడినండి. నా చెయ్యి పట్టుకుని రాయించాడా దేవుడు అనిపించింది అంత. ఎందుకంటే మీకు మాన్యువల్ చూపిస్తాను, ఆశ్చర్యపోతారు. ఒక కొట్టివేత ఉండదు. ఒక ఒక శాలిమి గారు చూశారు దాన్ని, ఆయన టైప్ చేశాడు. ఒక ఒక ఇలా అంటే కరుణాల ధర ప, ఎందుకు భాష ఆ స్టాండర్డ్ లోనే ఉండాలి కదండి. మనం దాన్ని అనుకరించేటప్పుడు కూడా అదే స్టాండర్డ్ లో ఉండాలి కాబట్టి దేవుడు రాయించాడా చేయి పట్టుకుని అనిపించింది అంతే. దేవుడే రాయించాడు, దేవుడే రాయించాడు అంతే, అది అనిపించిందండి. సో ఆ భాష ఆటోమేటిక్ అని రావడం అది. నెక్స్ట్ నేను వచ్చేసిన తర్వాత నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసి వచ్చేసి ఇంకా జాయిన్ అయిన ఆంధ్ర ఇండస్ట్రీ. ఈయన పరిచయం అయ్యారు మన శాలిం గారు. పరిచయం అయిన తర్వాత సరే పుస్తకం ఆయన టైప్ చేశారండి కష్టపడి. నేను నైట్, ఇలాగ నైట్ వర్క్ చేసేవాళ్ళం. ఇది 15 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను మీకు, జరిగింది 2003లో. ఆయన టైప్ చేయడం, నేను చెప్పడం, ఆయన టైప్ చేయడం అలాగ అయిపోయి ఇది సీడీ రెడీ అయిపోయింది. అయిన తర్వాత అప్పుడు కరస్పాండెన్స్ పాఠాలు చెప్పుకోండి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ. అవి వెళ్ళినప్పుడు అక్కడ ప్రొఫెసర్ రాజ్ కుమార్ అని ఫ్రెండ్ ఉన్నారు, అదే ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన అక్కడికి ఒక ప్రశ్న ఆయన వచ్చాడండి. అంతకుముందు నేను మార్కెట్ లో అడిగితే 1000 కాపీసులు 1 లాక్ అని అడిగారు. చెప్తున్నాను ఇది ఒక సాక్ష్యం అంతే. సరే ఆ సీడీ నా దగ్గర ఉంది, ఈ రాజ్ కుమార్కి తెలుసు నేను చేశాను, ఇది ఒక పుస్తకం రాశానని చెప్పి. మేము మాట్లాడుతున్న సందర్భంలో ఒక వాళ్ళకి ఎక్కువ ప్రెస్ వాళ్ళు ఎక్కువ పరిచయాలు ఉంటారు కదా, ఒక ప్రశ్న ఆయన వచ్చాడు శ్రీనివాస్ గారిని. అవును క్రిస్టి, నీ దగ్గర ఏదో బుక్ ఉందన్నావు కదా, మనోడికి ఇచ్చే ఆయన పబ్లిష్ చేసేస్తాడు అన్నాడు. అదే టైంలో నా బ్యాగ్ లో సీడీ ఉంది, సీడీ తీసి అతనికి ఇచ్చాను. అతనికి ఇచ్చిన తర్వాత అన్నాను నేను, అడ్వాన్స్ ఏంటండి అంటే, ఉండండి మాస్టారు అడ్వాన్స్ ఏంటి, ముందు నేను చేస్తాను, చేసిన తర్వాత ఆలోచిద్దాం అన్నాడు ఆయన. అయినా బాగుండదని ఆయనతో కిందకి వెళ్ళి 10,000 అడ్వాన్స్ ఇచ్చి వచ్చానండి. 10,000 ఇచ్చినండి అంతే, మళ్ళీ అతను నయా పైసా తీసుకుంది. అతను ఒక మాట అన్నాడు ఆయన, శ్రీనివాస్ గారు ఇది దేవుని కార్యం అండి, మీరు మీరు దేవుని పుస్తకం కదా, ఇది దైవికంగా ఉన్న పుస్తకం కదా, నేను నాకు డబ్బులు వద్దండి పర్వాలేదు, ఇలాంటి పుస్తకాలు చాలా తక్కువ రాస్తారు సార్ అన్నాడు సార్. అదొక సాక్ష్యం. 1000 బుక్స్ వేసేసి 10,000 రూపాయలకి 1000 బుక్స్ వేసుకొచ్చి అలాగే ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంటే. నిన్నేమంటారు, అంతచేతనే ఇంకా అంకితం చేసుకోకపోతే మధ్యలో మానేశాను, మళ్ళీ కొట్టాడు దేవుడు తీసుకొచ్చి. ఇది ఇది ఒక సాక్ష్యంగా చెప్తున్నాను మీరు వచ్చారు కాబట్టి. కరుణాల ధర పాల
శరణమయ జయ శీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకర శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీశ జయ 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 వరదాత. మరి విజయ్ బాబు గారు మీకోసం ఏదో సాక్ష్యం చెప్తా ఉంటున్నానండి. ఎవరండి విజయ్ బాబు గారు? మీకోసం సాక్ష్యం చెప్తారట. తప్పకుండా వికింగ్ తెలుసు చెప్పమ్మా. ఎందుకంటే ఏంటి అంకుల్ వినిపిస్తుంది అంకుల్? ఉమ్మా అలాగే ఉంది. అలాగే ఉందండి. గట్టిగా మాట్లాడండి. అంటే ఎవరైతే ఈ మ్యూజిక్ క్లాస్ ద్వారా నేర్చుకున్నారో వాళ్ళకి ఒక విషయం చెప్తా. పంచండి, వీడియో ఆఫ్ చేసేయండి. వీడియో ఆఫ్ చేసి మీ వీడియో ఆఫ్ చేసి మాట్లాడు. వికే చెప్పండి. వినిపిస్తుందా అండి? ఓకే ఓకే అండి. వినిపిస్తుందా? మాట్లాడండి. ఇంక్రీజ్ అయిందండి. పర్లేదు, మాట్లాడండి, పర్లేదు. అయితే అదే ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళందరినీ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా నేర్పిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది నేను ప్రాక్టికల్గా నేను నా చైల్డ్హుడ్ నుంచి నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. మరి వీళ్ళందరంటే ఇప్పుడు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పగలను. నేనైతే మాకు ఇలాంటి టీచర్స్ గురువులు కానీ దొరకలేదు, దొరికినా వాళ్ళు ఇలా నేర్పించేవాళ్ళు కాదు. మహర్షి అంకుల్ అయితే మరి ప్రతి లెటర్కి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా పాడడం కాకుండా మీనింగ్ కూడా చెప్తున్నారు. అంటే మన క్రైస్తవ కీర్తనలు ఆ రైటర్ ఏ విధంగా రాశారో తెలియదు కానీ, ఏ ఫీల్తో రాశారో తెలియదు కానీ ఆ ఫీల్ అంతా మహర్షి అంకులే ఎక్స్ప్లెయిన్ చేయడం. వాళ్ళు అలా రాసి ఉండొచ్చు, వాళ్ళు అలా రాశారు, దానికి అర్థం అది ఇది అని. మరి నేను అంటే నేను స్టడీస్లో కూడా రేర్ అండి. నాకు ముగ్గురు టీచర్సే నా స్కూల్లో గుర్తు నాకు. అలాగ మాకు స్కూల్లో మా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మహర్షి అంకుల్ చూస్తున్నాను. ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు వీళ్ళు క్లాసెస్ ఎంజాయ్ చేస్తున్నారో ఫస్ట్ క్లాస్ నుంచి, అంటే లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర తర్వాత నుంచి, వీళ్ళు చాలా చాలా లక్కీ ఫెలోస్ అని నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం, చెప్పడం, ఒక సిచ్యుయేషన్ కూడా అందులో తీసుకొచ్చి చెప్పడం, ఇదంతా అసలు నేను ఈ హ్యాపీని ఎలాగా ఫీల్ అవ్వాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు అన్నమాట. అంటే మేము బేసిక్గా మా మదర్ ఫాదరు సింగర్స్ అండి. మా తాతయ్య మదర్ వాళ్ళ ఫాదర్ కంపోజర్ అన్నమాట. ఆయన అప్పుడు ఆయన జాన్ స్టీవెన్ బాబు అండి, నంబూరి జాన్ స్టీవెన్ గారు, స్టీవెన్ పాల్ అండి జాన్ స్టీవెన్ గారు. ఆయన ఆ పియానో అకార్డియన్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. కంపోజ్ చేసేవాళ్ళు. ఆయన రాసిన పాటలు కూడా చాలా ఉన్నాయి, మేము అప్పుడప్పుడు పాడుకుంటాం ఫ్యామిలీ పేరు. అయితే ఆ విధంగా నాకు మ్యూజిక్ సెన్స్ వచ్చిందని మా ఫీలింగ్. నేను మ్యూజిక్ క్లాసుకి లేవను కానీ ఈ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ వచ్చేటప్పటికి అంత కీర్తనలు ఆ స్వరాలు, అంటే స్వరాలు కామనే, కీర్తనలు అంటేప్పటికీ అన్నమాచార్య కీర్తన, త్యాగరాజ కీర్తన అవి నేర్పించేవాళ్ళు. అయితే నాకు చిన్నప్పుడే అవి నాకు ఎందుకో నా నోటితోటి నేను పాడడానికి నాకు ఇష్టం అయ్యేది కాదు. ఇవి పాడాలి ఏంటంటే తర్వాత మళ్ళీ వాళ్ళు కచేరీలు తీసుకెళ్ళి వాళ్ళు అవే పాడాలి. ఆ పాడడం కాదు కానీ వాళ్ళు భజన చేయడం, వాళ్ళు భక్తిగా చేయడం లాగా అనిపించేది. చాలా నాకు ఇబ్బందిగా అనిపించేది. అలాగే మధ్యలో మానేశాను, మళ్ళీ టీనేజ్లో జాయిన్ అయ్యాను, మళ్ళీ మానేశాను.
మళ్ళీ నేను వర్క్ ఎప్పుడైతే జాబ్ ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టానో అప్పుడు కూడా మళ్ళీ జాయిన్ అయ్యాను. అంటే నాకు క్లాసికల్ నాలెడ్జ్ కావాలి, కానీ ఇవన్నీ నేను నా నోట్తో చేయలేకపోతున్నాను. ఏం చేయాలని అలాగే అంతా హాఫ్ హాఫ్లోనే వదిలేశానండి. ఇప్పుడు మరి అంకుల్, అంటే రీసెంట్గా నేను అదే మన గాస్పల్ టీంలో మెంబర్గా ఉండడం, నేను అందులో బ్రోషర్స్ చూడడం, వెళ్ళి కలుసుకొని అంకుల్ మాకు రిలేటివ్ కూడా అవుతారని నేనే అంకుల్ని పరిచయం చేసుకొని మాట్లాడి అప్పటి నుంచి చూస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల అయితే చాలా 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 మరి ఎంత సబ్జెక్ట్ ఇస్తున్నారంటే అంత సబ్జెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు అన్నారు దేవుడు నన్ను మళ్ళీ కొట్టాడు కదా, మళ్ళీ నేను అందుకే వచ్చానని. అవంతా ఆయన పర్సనల్ అయితే పిల్లలు మటుకు చాలా బెనిఫిట్ అవుతున్నారు. ఇవాళ మార్నింగ్ కూడా 10 to 11 సండే స్కూల్ పిల్లలు, అందులో నేను కూడా వచ్చాను. మా మేనల్లో ఉన్నాడు ఇక్కడ, వాడు రమ్మంటే చాలా అలర్ట్ చేశాడు, రాలేదు. అయితే నేనే కూర్చున్నాను. మరి ఎగ్జాంపుల్ అంటారు చూసారా, అరటి పండు తొక్క వలిచి ఇచ్చి పెట్టినట్టు అని అని అలా కాకుండా తొక్క వలిచి నోట్లో పెట్టి ఏ విధంగా దాన్ని తినాలి అని కూడా అంత క్లియర్గా నేర్పిస్తుంటే మరి ఇప్పుడు పిల్లలు చాలా అడ్వాంటేజ్ తీసుకొని చాలా బాగా నేర్చుకొని చాలా బాగా మంచి సింగర్స్గా ఇంకా నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఇన్స్ట్రుమెంట్స్ కూడా స్టార్ట్ చేస్తారంటున్నారు అంకుల్. అవి కూడా చాలా బాగా నేర్చుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఎవ్రీడే నా ప్రేయర్లో, పర్సనల్ ప్రేయర్లో ఇది కూడా నేను దీని గురించి ప్రేయర్ చేస్తున్నాను. వీళ్ళు చాలా లక్కీ ఫెలోస్ అండి. మాకైతే అంత మంచి టీచర్స్ లేరు. ఒక డౌట్ అడిగితే దాన్ని ఏదో ఏదో వంకటింకరగా ఏదో ఒకటి చేసేసి దాన్ని మేము మర్చిపోయేలాగా డౌట్ చేసేవాళ్ళు, కానీ డౌట్ క్లియర్ చేసేవాళ్ళు కాదు. అయితే మేమే ప్రాక్టికల్గా చేసుకొని ఇప్పుడంతా ఆన్లైన్ యూట్యూబ్లో ఏది టైప్ చేసినా దానికి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చే సొల్యూషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమీ లేదండి. అప్పుడంతా క్యాసెట్లు రివైండ్ చేసుకొని మళ్ళీ ఆ బిట్ విని, నేను మ్యాక్సిమం సెక్యులర్ మ్యూజిక్లో నేను ఉండేవాడిని, అదే డివోషనల్ కూడా ఉంటాను. ఆ టైమ్స్లో అంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు వింటుంటే అవన్నీ గుర్తొచ్చి వీళ్ళు ఎంత లక్కీ ఫెలోస్ రా బాబు అని నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆ టైంలో కూడా ఏమి లేదు, అప్పట్లో కూడా అంతే కదా, ఓన్గా అలా నేర్చుకుని. సరే ఇంకా అది ఇంకా చరిత్ర అది నా వరకు. ఇప్పుడు దేవుడు దేవుని కోసమే ఇది అంతే అంతేనండి అంతే అంతే. కొన్ని నేర్చుకున్నదంతని అది ఎంత త్వరగా మీకు అందించేసినంత మంచిదండి. ఇప్పుడు మీరు ఒక 5% నేర్చుకున్నారా అని చెప్తున్నాను, ఇంకా 95% ఉంది. అంటే అది అభ్యసించి సాధన చేసి పాడడానికి ఇప్పుడు నా దాదాపు ఒక 2 సంవత్సరాల జర్నీలో అంత నేర్చుకున్నదే. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన కూడా నేర్చుకున్నదే అంత. అంటే ఎవరెవరు ఎలా చేస్తారు, రీరికార్డింగ్ ఎలా చేస్తారు, ఒక పాట ఎలా చేస్తారు, దాని రిధమ్ ఎలా సెట్ చేస్తారు, ఇవన్నీ లెసన్సే లైఫ్ అంతా. అందుచేతనే ఆ గ్రిప్ తోనే మీకు చెప్పగలుగుతున్నాను. మానేశాను కొంతకాలం చెప్పి, మరి మానేసి వేరే పనుల్లో ఉండిపోయాను. చెప్పాను కదా మళ్ళీ తీసుకొచ్చాడు దేవుడు అంతే. ఇప్పుడు రీసెంట్ గా మీకు ఇంటర్వ్యూ పెట్టానా చూసారా, చదువుకుంటారు కదా. నేను ఒక మాట తూలేను అంతే, సినిమాలు ఎందుకు చేయకూడదు అన్నాను. మొన్న ఒక వారం రోజులు అయిందేమో, 10 రోజుల క్రితం చెప్తున్నాను. ఆ జర్నలిస్ట్ కి చాలా ఇష్టం నేనంటే, ఎందుకు చేయకూడదండి మీరు చేస్తాను. నేను ఊరినే నేను కానీ చేస్తే లోకల్ సింగర్స్ తో పాడిస్తాను, ఇక్కడే రికార్డింగ్ చేస్తాను విశాఖపట్నంలోనే అని ఒక మాట అనేసాను నేను. దానికి అలా రాశారు, చదువుకుంటారు మీరు, పెట్టాను నేను సాక్ష్యం. అలా పెట్టిన మరో ఒక వారంలో వైరస్ వచ్చి అసలు సినిమాయే బంద్ అయిపోయింది, సినిమాలే మూతలు పడిపోయి. అంటే ఏంటి, బుద్ధిగా నువ్వు చెప్పింది నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు అంతే. మళ్ళీ ఆన్లైన్ ఇచ్చాడు దేవుడు, నీ పని అది కాదు నీ పని ఇది అని తేట తెల్లంగా చెప్పేశాడు. కాబట్టి సినిమాలు లేవు, ఏమీ లేవు అసలు, సినిమా అసలు ఊహల్లో లేదు. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న ఒక ఒక గట్టి విశ్వాసంతో నేను దిగాను. కాబట్టి అలాగే మీ నుండి నాకు కోఆపరేషన్ కావాలి. ఇలాగా ఉంది, నేను ఒక్కడున్న పాఠం చెప్పేస్తాను, నా తత్వమే అది, అందరికి తెలుసు. చాలా మంది అందరూ వచ్చి పిల్లలు పెద్దలు ఆశీర్వాదం గారు పెద్ద పెద్దలు అందరూ థామస్ గారు అందరు పెద్దలు వచ్చి కూర్చుంటున్నారు అలా చాలా ఓపిక్గా. కనుక
నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. ఎంత త్వరగా గ్రాస్ప్ చేస్తే అంత త్వర త్వరగా వెళ్ళిపోతాం. వచ్చేస్తున్నారు, చాలా చక్కగా వస్తున్నారు. కనుక ఒక కీర్తన, ఒక గీతం, కృతి కృతికి వెళ్ళిపోతాం. కృతి పాడడం మాటలు కాదు. చెప్పాను కదా, గీతం వేరు, కీర్తన వేరు, పాట వేరు, కృతి వేరు. బాలయేసు సస్సని పని సరి సరి సస్సని పని సగరి సరి మగరి పని సని సగరి. ఇలా వెళ్తాయి నడకలు. కృతికి వెళ్తాం. కాదనగలనయేసు నిన్ను కాదనగలనయేసు. ఇలా ఉంటాయి ఫ్రీజులు, మామూలు పాటలలా ఉండవు కృతి అంటే. సో అక్కడికి వచ్చి ఆ తాళంలో ఆ పట్టుతో ఆ స్వరాలు అనగలిగినప్పుడు అప్పుడు సాటిస్ఫాక్షన్ నాకు. ఓ, ఈ లెవెల్కి పాడారు. ఓకే, ఫైనల్ పాడారు. గ ప ప త ప స స రి స ద ద ప త ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స. అమ్మా, కరుణ కరుణాల ధర పాల శరణమయ జయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజకర శోభిత స్వగుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ అది మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదాత. ఇది వింటే ఇంకెవరైనా నోట్స్ రాసుకోలేదేమో చూడండి, ఇంకెవరైనా నోట్స్ రాస్తే మరొకసారి డిస్కస్ చేయమంటారా? నోట్స్ రాసుకున్నారా? చేయి చూపించండి. రాసుకున్నారా లేదా? రాసుకున్నారా? ఒకసారి నోట్స్ చూపించమంటారా? అవసరం లేదా? ఓకే సార్, రాసుకున్నారా? కరుణ అదే అలా ఎంట్రీ. కరుణాల ధర పాల, ప్రతి ఫ్రేజ్ కి ఒక బ్యూటీ ఉంటుంది. శరణమయ అది ఫీల్. జయశీల నిరూప నిరూపమ ప్రేమ సాగర శుభకర పూజకర శోభిత శుభగుణలోల నిరత క్రియా జయశీల. ఇక్కడ చూడండి, మరియా ప్రియ మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ మృదు హృదయ ఘననాద శ్రీయేస జయ 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 వరదాత. చాలా వినాలి. వింటూ ఒకసారి వీడియో వింటే ఆ ఎక్స్ప్రెషన్ కావాలి. అందుకే చెప్పాను కదా, గ్లైడ్స్, స్లైడింగ్, వేవ్. రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ. బిరియా గారు
కనిపించలేదు ఎక్కువగా. అది అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సార్. సరే రే గ గ మ మ రే రే గ గ మ మ ప గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ద ద ప ప ద ద ని ని. అలాగా ఆ స్వరస్థానాలు అలా ప్రాక్టీస్ చేస్తూ స్వర ప్యాటర్న్స్ మాత్రం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగే పట్టుకుని ఆ ఫ్రీక్వెన్సీ వచ్చే వరకు. ఎందుకంటే పర్ఫెక్ట్ హార్మోని పాడిస్తాను తర్వాత తర్వాత. మనం ఇంగ్లీష్ పాట పాడినప్పుడు సుప్రానో ఆల్టో టెనర్ నాలుగు పాట్స్ అట్ ఏ టైం పాడతాం. నా పిల్లలు రాలేదు వెళ్ళా పాడేసేవారు. అంచేత ఆ ఫ్రీక్వెన్సీ రాకపోతే హార్మోనీలోకి రాలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి శృతి విషయంలో. మనం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏమా అది ఈవేళ అది ఫీల్. దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే. అలా శ్రీమంతుడగుయే వసం చేయవే మనస. ఎందుకు చేయాలంటున్నాడు ఆయన? చక్కగా రాశాడు ఆకార అంతా చెప్పి చూడండి అదా వేదే రూట్. ఇది జరిగి ఇలా ఉంది కాబట్టి ఆకారణము చేవ సంస్తుతి చే. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన చాలు మన జీవితాన్ని మన సంగీతాన్ని మార్చేయడానికి. చాలా నెగ్లెక్ట్ చేశారు. అదే అదొక వేదన కానీ ఇదిగో మళ్ళీ వెలుతుల్లో తీసుకొస్తాను కదా. వెలుగులోకి వచ్చేస్తాయి అన్ని. శాస్త్రం అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన. ఆ తర్వాత మేము రాసిన మిగతా వాళ్ళు రాసిన అవి ఉంటాయి ఓ పక్కన. మన కంపోజిషన్స్ అలా ఉంటాయి. మరి వాళ్ళకి అదే జరిగింది కదా. వాళ్ళకంటే ఒక శాస్త్రం అలా ఉంది త్యాగరాజ ముత్తుస్వామి. మిగతా వాళ్ళు వాళ్ళ కంపోజిషన్స్ వాళ్ళవే. దాన్ని బేస్ గా తీసుకుంటారు. అలాగే మనం కూడా ఆనంద భైరవి లేదా నట భైరవి దేవ సంస్కృతి శంకరాభరణం ఏహోర అంత బాగా చేశాడేనా. గప మగరి సని సగ గ మరి గప మగరి మగరి నిస గగ్గరి గ మగరి ధని పని సరి గగ్గరి గ మగరి ధని పని ని సగరి గరి స. అది ఎంత అద్భుతమైన కంపోజిషన్ ఏహో నా మరణాలు ఇచ్చాను. అది థామస్ గారు నిజంగా పాట పాడుకుంటుంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడని ఉండి చేసేసేవాడు అంట పాటలు కదండి థామస్ గారు. కొన్ని ఎక్స్పీరియన్సెస్ అలానే ఉన్నాయి. అలాగా చేసుకున్నా చదివాను నేను కూడా చదివాను అలాగని. అవును అవును అవును. అంటే దీనిలో ఇప్పుడు ఈ ఆర్కెస్ట్రైజేషన్ అక్కర్లేదు సార్. ఈ పాటకి ఏదో మన వాళ్ళు ఊరికే ఆర్కెస్ట్రైజేషన్ అది ఇది అని పెట్టి దానిలోనే ముక్తాయింపులు ఆయన చాలా ఆశ్చర్యం. ఇప్పుడు చెన్న మేడం
దశాసని పదని సాప మగ మరి గగ. చూసారండి ముక్తాయం అక్కడే ఇచ్చేసాడు ఆయన. తరయో గప మగరి సని సాగ గమరి గగ పగరి రి గ మగరి. అంటే హార్స్ మీద ఇలా వెళ్తుంది, ఏహో నా మొర ఆలించేశాడు, ఇదిగో ఇవన్నీ చేశాడు. పిశాచి కడిమి బడగొట్టెను తన వశాన నన్ను నిలువపే. అంటే గర్వంగా ఒక అయ్యా అతిశయించదగిన విషయంగా దాన్ని ప్రకటించాడు. ఆ కంపోజిషన్ చూసారా, అది ఇంకా స్వరంలో పాడుకుంటే ఇంకా ఆనందంగా ఉంది చక్కగా. అదే కనుక మనం ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎంజాయ్ చేస్తే చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు త్రిపుట తాళం వరకు ఆగాను నేను. త్రిపుట తాళంలో ఎన్ని చేశారు ఆ పాటలన్నీ ఇప్పుడు మన స్వరాల్లో పాడుకుంటాం. మధ్య మధ్యలో ఈ గీతం ఎందుకంటే శాస్త్రీయ ఇది రావాలి కాబట్టి, ఆ యాక్సెంట్ ఇది రావాలి కాబట్టి ఇవి మధ్య మధ్యలో మన గీతాలు ఘనరాగ గీతాలు అంటాం. అది కృతి కొన్ని ఇవన్నీ పాడుకుంటాం. సరేనా అయ్యా శాలం గారు ఉన్నారా? థామస్ గారు ఎలా ఉంది క్లాస్? చాలా అద్భుతంగా ఉంది సార్. కాకపోతే మధ్యలో వచ్చి దూకాను అన్నట్టు దూకాను కాబట్టి కొన్ని అర్థం కాలేదు. అదంటారా అంటే మీరు మాట్లాడుతున్న భాష కొన్ని విషయాల్లో అర్థం కాదు, ఎందుకంటే మధ్యలో ఉన్నాను కాబట్టి. అవునండి అదే అదే. అంటే మనం మొట్టమొదటి నుండి మళ్ళీ వస్తాం మనం కలిసినప్పుడు. మాస్టర్ గారు, థామస్ గారు చెప్పండి. మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళారండి, మహర్షి గారి ఛానల్కి వెళ్తే క్లాస్ నెంబర్ 1 నుండి ఉంటాయి అన్నమాట. నాకు పంపిస్తున్నారు అంటే ఇప్పుడు చాలా బిజీ కదండి ఆయన. ఉదయం లేదు ఆయన ఇప్పుడు ఇలా ఖాళీగా అసలు రావడమే నాకు మహదానందం. ఈ ఉదయం లేదంటే ఇక సంఘాస్తులకి మళ్ళీ జవాబుదారీ ఎక్కడ కూర్చుని ఒక గంట ఒక అరగంట వినడానికి అదే అనమాట. తప్పకుండా స్పెషల్ క్లాస్ ఉంది తప్పకుండా అది అది వేరేగా అది తీసుకుంటాం. ఎందుకంటే సంఘ కాపరి గారు సంఘాన్ని నడిపించవలసిన ఇది కాబట్టి అది వేరేగా ఉంటుందండి. కనుక ఇది అప్పుడప్పుడు వీలైతే చూడండి, ఏదైనా అలా ఉంటే మొదటి వీడియోస్ అవి ఎపిసోడ్స్ చూస్తే అర్థం అవుతుంది. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మహర్షి గారు. ఎందుకంటే ఇందాక సహోదరుడు విజయబాబు గారు ఎవరు మాట్లాడుతూ బేసిక్ గా చనిపోతుంది అనిపిస్తుంది ఒక్కోసారి మ్యూజిక్ ఇప్పుడున్న ట్రెండ్ అంత గందరగోళం అయిపోయింది. ఏది ఏది సంగీతం ఏది సంగీతం కాదు సంగీతమేనా ఇది అనే ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాం అనమాట. ప్రతి వాడు గిటార్ పట్టేసుకోవడం ప్రతి వాడు చెక్ చేస్తే బాధేస్తా ఉంటుంది అనమాట. అంతకంటే ఏం లేదు కానీ అది శాస్త్రీయంగా ఒక క్రమంగా నేర్చుకొని చక్కగా దాన్ని ప్రజెంట్ చేయగలిగిన దేవుని ఏర్పాటు ఏమో అందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ బేసిక్ గిటారిస్ట్ అండి. అంటే లైఫ్ లో నేను తొక్కని స్టేజ్ లేదు ఎక్కని బార్ లేదు, అక్కడ అన్ని చోట్ల వాయించేశాను నేను అలాగా ఒక టైంలో. అంటే దేవుడు ఎందుకు ఇలా తిప్పా, ఎందుకు నేను ఇలా తిరిగాను, ఇవన్నింటిలోనూ ఎందుకు పార్టిసిపేట్ చేశాను అని ఆలోచిస్తే పరిజ్ఞానం కోసమా అని అనిపించింది. దానికి శాలిం గారు మీరు సమాధానం చెప్పారు నాకు తర్వాత. ఎందుకు సార్ సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయాడు, సినిమా ఫీల్డ్కి వెళ్ళావు అక్కడ నేర్చుకున్నా మళ్ళీ అలాగలాగా నా చేత మళ్ళీ దేవుడు ఇవన్నీ రాయించడం వీటి వెనక రహస్యం ఏంటి అంటే అప్పుడు కొన్ని కొన్ని నిజాలు అలాగా. కనుక అప్పుడు శాస్త్రీయ సంగీతం అంటే నచ్చేది కాదు సార్ నాకు, అలాగే ఉండేది ఒక క్రేజ్ ఉండేది అప్పట్లో గిటారిస్ట్ కాబట్టి. కానీ కంపోజర్ అయిన తర్వాత దిగాను, తెలుసుకునేసరికి అసలు అంతు పట్టలేదు అలాంటి శాస్త్రం అది. అవును అవును అదే నిజం. చాలా ఓషన్ అండి,
మీ ఇండియన్ క్లాసికల్ కానీ బాగా నేర్చుకుంటే మీరు ఫిల్హార్మోనిక్ కూడా వెళ్ళిపోతారు. నిజమది. వీరే సముద్రంలాగా ఉన్నారు మాట్లాడతారంటే ఎక్స్ప్రెషన్ చాలా హెవీగా ఉన్నాయి సార్, అందుకే చెప్తున్నారు. చాలా హెవీ ఎక్స్ప్రెషన్. మీరు ఆ మాట అంటారో నా అదృష్టమే, ఎంతకంటే నేనేం చెప్పలేను. కానీ చాలా ఇది చాలా మందికి తెలియాలి. చాలా సంఘాలు కూడా పిచ్చిగా పాడుతున్నారు. ఇప్పుడు నేను నీతి గల యెహోవాని ఇప్పుడు మీరు పాడిన దాన్ని ఇప్పుడే నేను వింటాం. నేను ఇంతకుముందు ఇంత నిన్నటి దాకా ఆ సాగ తీసి పాడేదే పాడేవాడు. నీతి గల అని పాడేవాడు చెప్తున్నాను. తెలియని తెలియని అబద్ధంలోనే తెలియకుండానే అబద్ధాలు పాడుతున్నాం అనమాట. అది అంతకంటే అంటే అది ఒక శాస్త్రం ఉంది. వీళ్ళ నొటేషన్ ఇవ్వకపోవడం వల్ల జరిగిందండి అది. వీళ్ళు పనిలో పని స్వరాలు కానీ పెట్టేసి ఉంటే మరి అప్పుడు మాత్రం స్వరాలు చెప్పేది ఎవరున్నారు సార్? ఎవరు లేరు కదా. అంటే కొన్ని నొటేషన్ పెట్టినప్పటికీ ఆ టైప్ చేసిన వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి. అంతే, అలాగే అయిపోతుంది. దాని ప్రూఫ్ భాగాలన్నీ అలాగే అదే అనిపిస్తుంది నాకు. కొన్నిటికేమో నొటేషన్ కూడా దిద్దేట ఇది లేదు భాగాల మీద. రాగాల మీద పరిజ్ఞానం లేకపోతే అంటే అక్కడ ఇప్పుడు అదే అంటున్నాను కదా, నేను మంగళమే చేసినాక అన్నది రెండు రాగాల్లో కూడా శంకరాభరణంలో ఉన్నాయి. అక్కడ అక్కడ చూస్తే తోడి ఉంది. తోడి మంగళానికి పనిచేయదండి. తోడి అన్నది ఒక ఒక ఇది ఆర్ద్రత ఏది. ఇప్పుడు మనం ఇప్పుడు దేవ సంస్తుతి చేయవే ఈ ఆర్ద్రతలోకి వచ్చే రాగాల రాగం అది. మంగళానికి శంకరాభరణం కరెక్ట్ కనుక డెఫినెట్ గా శంకరాభరణమే. కానీ తోడి అని పెట్టేశారు అక్కడ. అప్పుడు అర్థమైంది నాకు ఓహో, కనుక ఇది పొరపాటున కొన్ని కొన్ని అవగాహన లేక చేసేసినవి, ఇంకా మనం చేసేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి దిగిపోయింది ఇక్కడ. ఎందుకంటే చాలా మంది పెద్దల్ని కన్సల్ట్ చేశాను కాబట్టి. క్రైస్తవ కీర్తనల్లో వేరే వాళ్ళ పాటలు కూడా చాలా కలిపేశారు సార్. కలిపేశారు అవి ముట్టుకోవట్లేదండి నేను. అవి కాదు, నేను కంప్లీట్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాపులర్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక 50 ఎన్నో ఉన్నాయి, అవి తీసుకుంటున్నాను అంతే. అవి తీసుకుని మనం బయటికి తీసుకొస్తాం. మిగతా ఇంకా ఏమి కలిపే ఉద్దేశం లేదండి. మాసిలమణి గారి కలుపుతారా? మాసిలమణి గారికి కలుపుతామండి, కలుపుతాను. ఎందుకంటారా, ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఈ జనరేషన్కి ఉంది. ఇప్పుడు నాకు తెలుసు చిన్నప్పటి నుండి ఆయన ఆయన ప్రసంగాలు విని అన్ని జరిగాయి నాకు. నేను ఆయన నాకు తెలుసు కాబట్టి, ఆయన చేసిన సేవ గురించి కూడా బాగా తెలుసు కాబట్టి ఆయన పాటల్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. బాగా పాపులర్ అయిన సాంగ్స్ ఉన్నాయి కదండి. అయ్యా భానుమూర్తి, భానుమూర్తి చెట్టి భానుమూర్తి గారి ఉన్నాయి, ఆయన కూడా మంచివి ఉన్నాయి కదా. మరి అది బాగా పాపులర్ అయ్యాయి కదండి అవి, ఆయన కూడా కొన్ని. అంటే ఆయన గురించి నాకు అంతగా తెలీదు, భానుమూర్తి గారిది. వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు సార్ ఆయన, కొన్ని ఉన్నాయి కదా ఆయనవి. ప్రబలముగానే అన్నది ఆయన చేసిందే. ప్రబలముగానే ప్రస్తుతించేద అది ఆయన చేసిందే. కానీ అది చాలా పాపులర్ కదా, మేము చిన్నప్పటి నుండి పాడుకుంటున్నాం ఆ పాట. అలా కొన్ని ఉన్నాయండి ఆయనవి మంచివి. జగన్నాథం గారివి కొంత స్వామి సమూహలు గారని ఇలాగలు గారు అన్నపేట దావీది గారు ఇలాగా ముంగమూరి దేవదాస్ గారు పాపులర్ తీసుకుంటున్నాం. సంఘాల్లో పాపులర్ కీర్తనలు తీసుకుంటున్నాం, అంతకుమించి వేరేవి తీసుకోండి. అవి తీసుకుని బాగా వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నానండి. మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేస్తాను. కేవలం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల మీద ఒక ప్రోగ్రామ్ మన మన పిల్లలందరూ పాడతారు, పిలిచి అప్పుడు ఆ పుస్తకం రిలీజ్ చేద్దాం. ఆల్మోస్ట్ చేసేసాను నేను, వెస్టర్న్ నోట్స్ కూడా చేసేసాను సైమల్టేనియస్ గా. ఇది ఇది నోట్స్ రాసిన వెంటనే వెస్టర్న్ నోట్స్ వేసేసి ఫైల్ చేస్తున్నాను నేను. ఇకపోతే వాళ్ళ జీవిత చరిత్ర తెలుసుకుని అవి ఇంక్లూడ్ చేస్తాం, చెయ్యాలి. దానికి ఏమైనా టైం పట్టొచ్చు. మహా అయితే ఒక
ఇది కంప్లీట్ గా అయిపోయే లోపు ఇంకా న్యూ ఇయర్ కి వెళ్ళండి, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మనకి ఇదంతా ఎలాగే వెళ్తుంది, ఇది మనం ఏం చేయలేము. ఆన్లైన్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ అంట అప్పటి వరకు ఇంకా మన ఆన్లైన్ ఆన్లైన్ అంటే ఒక దేవుని సేవకి ఇది ఎక్కువ. ఇంత మునుపు మీరు చర్చ్ వరకు పరిమితం అయ్యేది, ఇప్పుడు మీ వాక్యం ఎంత మంది వింటున్నారు ఇప్పుడు. ఎందుకంటే మాకు నచ్చిన మీ ప్రసంగాన్ని మేము ఫార్వర్డ్ చేసేసుకుంటున్నాం ఆ లింక్ ని మిగతా వాళ్ళకి. ఇప్పుడు ఇంత మునుపు మీ చర్చ్ లో మాట్లాడేవారు అంతే కదా, అక్కడ వరకు వినేవాళ్ళం మేము, అదృష్టంతో బయటకు వచ్చేవాళ్ళం. ఇప్పుడు వాక్యం ఎలా వెళ్తుందంటే నిమిషం మీద వెళ్ళిపోతుంది కదా. గ్రూప్ లో అలా పెడుతుంటే చాలు, వందల మంది చూసేస్తున్నారు, వినేస్తున్నారు ప్రసంగాలు కూడా. కనుక బహుశా దేవుని సేవ కోసం ఆన్లైన్ ఉంచుతారేమో దేవుడు అనుకుంటున్నా. సో చాలా థ్యాంక్స్ అండి థామస్ గారు, మీరు రోజు రండి, అంటే మీ 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 అవకాశం చూసుకుని వస్తూ ఉంటే అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ రిపీట్ చేస్తూనే ఉంటాను నేను, వీళ్ళకి జ్ఞాపకం చేస్తూనే ఉంటాను ప్రతిదీ కూడా. అయ్యా ఆఖరి ప్రార్థన కూడా మీరు చేయండి. ఇంకా సౌమ్య చాలా ఆనందించింది మీరు మిమ్మల్ని చూసి మీరు రావడం. మరి వెళ్ళండి ఒకసారి వాళ్ళ చర్చికి వెళ్ళి ఒకసారి ప్రసంగం ఇచ్చి రావాలి. మరి ఇంకేం వెళ్తున్నావు అప్పుడు ఆన్లైన్ చూసుకోవడమే అందరం. నేను క్రైస్త సేవియర్ చర్చ్ కి వెళ్తా ఉండేవాడిని రెగ్యులర్ చిన్నపిల్ల అయ్యుండొచ్చు అండి. ఇప్పుడు 2003లో అక్కడ స్టార్ట్ అయింది, అక్కడే స్టార్ట్ అయింది క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీ. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ట్రినిటీలో వీళ్ళు సన్మానం అన్నీ పెట్టేశారు వీళ్ళు అక్కడ. అప్పుడు అప్పుడు అందరి డాక్టర్ ట్రినిటీ చర్చ్ లో చేశారు. కానీ క్రైస్తవ సేవియర్ చర్చ్ లో నేను మెంబర్ లాంటి బాబ్జీ గారు అన్నయ్య కొడుకా మీనా? బాబ్జీ అంకుల్ ఓకే, బాబ్జీ గారి సొంత అన్నయ్య కొడుకు మహర్షి గారు. విల్సన్ ఉన్నారు కదా, విల్సన్ కూడా అక్కడ, విల్సన్ గారు అందరు మరి మా బ్యాచ్ మేట్స్ అందరం. వీళ్ళందరూ రామచంద్రాపురం వాళ్ళు అమ్మా, రామచంద్రాపురం వాసులు. చాలా చాలా ఆశ, ఐ మీన్ ఆహ్వానం పలుకుతారు పాపం. ట్రినిటీలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాను అమ్మ, ట్రినిటీ అన్ని. ఇక చివరిగా ఇప్పుడు యూనియన్ చాపల్ క్లాస్ చేశాను. బాబ్జీ గారే నాకు మహర్షి గారిని అప్పచెప్పారమ్మా. బాబ్జీ గారు అప్పుడు బాబ్జీ గారు రెగ్యులర్ గా నేను సేవియర్ చర్చ్ కి వస్తుండేవాడు కదమ్మా ప్రీచ్ చేయడానికి. స్టీల్ ప్లాంట్ లో కేథలిక్ చర్చ్ హై స్కూల్ లో కూడా ఒక బ్రాంచ్ పెట్టాను నేను. చాలా మంది ఒక 20-30 మంది అక్కడ జాయిన్ అయ్యారు అప్పుడు. ఫైవ్ బ్రాంచెస్ ఇట్టున్నట్టు ఇద్దరం కాలేజీ తిరిగేవాళ్ళం వేళ. ఒక్కోసారి నేను మెడ్రాస్ నుంచి వచ్చేవాడిని, అప్పుడు ఇక్కడికి సెటిల్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అలాగా అది ప్రోగ్రామ్ చేసాం 2005 లో. నాగురుబాబు శ్రీలేఖ వచ్చారు, చాలా పెద్ద ప్రోగ్రామ్. అప్పుడు బాబ్జీ గారే ఉన్నారు శాలం గారు అందరు స్టేజ్ మీద, ఊళ్ళో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరు వచ్చారు. ఇప్పుడు అప్పుడు చిన్నప్పుడు ఛాన్స్ దొరకలేదని ఫీల్ అవ్వకపోవడం కన్నా ఇప్పుడు ఛాన్స్ దొరికింది, మాకు వాల్యూ తెలిసింది, పాటలు ఎంత వాల్యుబుల్. ఇప్పుడు నేర్చుకోవడం పద్ధతి ఇది కరెక్ట్ స్టేజ్. అవును, అంటే ప్రతిదీ లోతు డెప్త్ కి ఇన్ డెప్త్ వెళ్తాం, వెళ్ళగలుగుతాం. అందుకే చిన్నపిల్లలకి చెప్పేసరికి కొంచెం కష్టం అవుతుంది. కానీ ఆ పాటలు మీనింగ్ తెలిస్తే ఆటోమేటిక్ గా మనకి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అంకుల్, ఫీలింగ్ ఆ ఫీల్ లోకి వెళ్ళిపోతాం మనం. అది మీ దగ్గర నుంచి అయితే చాలా నేర్చుకోవాలి. అసలు మీరు పాడుతుంటే అసలు నేర్చుకుని త్వరగా మీరు అందరికి చెప్పడానికి రెడీ అయిపోవాలి అంతే. ఫ్యూచర్ లో ఎంతకాలం ఉంటాం మేము కదా, నేను అనలేదు.
ఇస్తాడులే దేవుడు, ఇంకా హెల్త్ ఇచ్చాడు, ఆరోగ్యంగానే ఉన్నాను, దేవుని దేవాలి ఏ ప్రాబ్లం లేదు. కనుక త్వరగా క్యాచ్ చేయాలి అంతే. ఇప్పుడు మాకు నేర్పేవాళ్ళు ఎవరు లేనన్న, ఎవరు లేరు. నేను నా చిన్నప్పుడు గిటారిస్ట్ నన్ను చూసి గిటార్ దాచుకునేవాడు, అంటే చూసి ఎక్కడ పట్టుకుంటానో లేదా ఏదో అడుగుతాడో అని. యాక్చువల్గా సింగ్ ప్రొఫెషనల్ జెలసి ఉండకూడదమ్మ, ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఉండొచ్చు. నాకంటే బాగా పడుతుంది ఈ జెలసి అన్నది చాలా తప్పు. కాంపిటీషన్ ఉండొచ్చు, అతను అతనిలా వాయించాలి, ఇంకా బాగా వాయించాలి అన్న ఈ ఫీల్ మంచిది, హెల్దీ అది కదా. అలాంటి సిచ్యువేషన్ నుండి నేను గిటార్ నేర్చుకోవడం ఎంత కష్టపడ్డాను, ఎన్ని దెబ్బలు తిన్నాను మా ఫాదర్తో. మరి ఏమో ఆ చివరికి దేవుడు ఇక్కడ ఇలా నిలబెట్టడానికేమో అన్ని చోట్ల తిప్పేశాడు నా. నేను ఇవ్వని ప్రోగ్రామ్ అంటూ ఏది లేదు, ఏది చెప్పండి అందులో ఉన్నా. అంటే అనుభవం అవసరం అనమాట, అనుభవం అవసరం. ఇప్పుడు మీకు చెప్పడానికి నేను అక్కడ ఉన్నా నాకు తెలిసి అంటాను నేను, అంతే కదా. అనుభవం అన్నది చాలా అవసరం కదా అయ్యా. మన థామస్ పాస్టర్ క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్. అందరికి వందనాలు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ సచ్ ఎ గుడ్ టైం స్పెండింగ్ టైం విత్ యు ఆల్. దేవుడు మన అందరి జీవితాలు బాగా నేర్చుకోండి సంగీతాన్ని. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను మహర్షి గారు, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. దేవుడు వాడుకోవాలి, కలుస్తాను మళ్ళా మనందరం కలిసి చాలా పని కూడా చేద్దాం దేవుడి చిత్తం అయితే. కళ్ళు మూసుకున్నాం ప్రార్థన అంటే ఈ రాత్రి కలుసుకున్నాను సహాయం ద్వారా ఆయన మహర్షి గారి ద్వారా చక్కని ఆయన సంగీతాన్ని నేర్చుకోవడానికి ఆయన పరిచర్య అందరికి గొప్ప దీవెనగా మార్చబడ్డానికి ఆయన ప్రావీణ్యత సంపాదించడానికి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయన అనేక మంది మరొకసారి థామస్ గారు. యూకే కూడా స్టార్ట్ చేసాం ఎవ్రీ సాటర్డే మన ఇండియన్ టైం 4:30 నుండి. చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చారు, జాయిన్ అవుతున్నారు అందరు. మీరు మళ్ళీ కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? కొత్త బ్యాచ్ అంటే మరి అదే ఆలోచించాలండి. ఇప్పుడు అక్కడ కనుక అక్కడ కూడా ఒకసారి మీరు ఒక సాటర్డే వీల్ చేసుకుని 4:30 ఆన్వర్డ్స్ అండి అక్కడ.
ఎవ్రీ సాటర్డే ఒకసారి వస్తే అక్కడ స్టార్ట్ చేసామండి. ఇప్పుడే మూడు క్లాసులు అయ్యాయి, ఫోర్త్ రేపు వచ్చే సాటర్డే ఫోర్త్ జరుగుతుంది అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు అక్కడ కూడా వచ్చి విష్ చేసి. మన శాలిం గారు నిద్ర ఇంకా మేము ఏమంటారు జంట కవులు ఇంకెక్కడైనా ఆయన ఉండడం. ఈవేళ చిన్నపిల్లలు 50 మంది అండి, 50 ఫ్యామిలీస్ ఈవేళ ఉదయం నాకు ఆశ్చర్యం వేసింది. ఇలాగే నన్ను నేను ఇంకా దేవుడు ఒక ఏంటంటారు దాన్ని బంధం అన్నమాట పజిల్లో పెట్టేశారు పెట్టేశారు అంతే. అదే కనుక అక్కడ కూడా రండి ఒక సాటర్డే మీరు ప్రేయర్ చేసి అందరిని విష్ చేద్దాం. మా అక్క అది అందరు అక్కడే ఉన్నారు. సౌమ్య చాలా థ్యాంక్స్ అమ్మా, ట్రై చేయి ఏదో లాగా ప్రేయర్ చేసుకో. ఉండాలి నువ్వు అందరు ఉంటే బాగుంటది స్పందన ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మనం మీరే కదా సింగర్స్, ఇంకా సినిమా కూడా లేరు నాకు, మీరే. ఆ కోరిక తీరిపోయింది, వాళ్ళందరూ పాడేశారు నాకు. మీరే అన్ని చక్కగా పాడి మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మళ్ళీ రిలీజ్ చేస్తాం. స్వరం పాడి మిగతా పాడి వాళ్ళకి చెప్పే విధానం వేరు కానీ మంచిదే, అది కూడా తెలుసుకోవడం అలా కూడా వస్తే మంచిదే. వీళ్ళు పిల్లల్ని కనిన తర్వాత ఆ పిల్లలకి ఎలా చెప్పాలో తెలుస్తుంది అండి వీళ్ళకి. అదే జరిగిందండి. ఇప్పుడు 2003లో నేను స్టార్ట్ చేసిన పిల్లలు ఇప్పుడు రోజులు నువ్వు మన్నా చర్చ ఇప్పుడు తనలో లీడ్ చేస్తుంది కదా అక్కడ సబ్జెక్ట్ గిటార్లు అన్ని నేర్చుకుని. అవునండి. అలాగే మన స్టీఫెన్ గారు అమ్మాయి చాలా మంది నేర్చుకున్నారు, గిటారిస్టులు అయిపోయారు అయ్యారు అయ్యి అందరికి చర్చెస్ నేర్పుతున్నారు వాళ్ళ పిల్లలకి, వాళ్ళు నేర్పుతున్నారు. అంతే అదే కావాలి మనకి. నేను మధ్యలో ఆపేశాను, ఆపకపోయి ఉంటే ఇప్పటికప్పుడే కొన్ని 100 మంది అయిపోయేవారు మనకి. సర్లే దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడు కాబట్టి. బాయ్, గుడ్ నైట్ అందరు. ఆశీర్వాదం గారు నమస్కారం అంటాను. బిల్యా గారు రేపు త్వరగా రండి. పాల్ గారు సార్ మరి ఉదయం సండే స్కూల్ అదే పిల్లలది ఆల్రెడీ నేను యూట్యూబ్ లో పెట్టాను. డిస్క్రిప్షన్ ఏం రాయాలో తెలియదు, కొంచెం రాసాను డిస్క్రిప్షన్. నేను రాస్తాను అండి, ఇప్పుడు మళ్ళీ పెడతాను నేను. మీరే రాయవలసిందే, నేను మీకు పెడతాను. మీరు రాసేనా పెడతారా అంటే అది ఏది స్ట్రెస్ చేయాలో తెలియక రాయలేదు. సరేలేండి, నేను చేస్తాను. పాడతాను మనం చర్చ్ లో ప్రోగ్రామ్ చేద్దాం అండి. రోజు వచ్చి పాడదాం పాటలు పాడదాం. మీరు ప్లే చేయాలి నాకు చక్కగా నాతో పాడాలి. రైట్ సార్, గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి అందరు. గుడ్ నైట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ చాలా సార్. గుడ్ నైట్ సౌమ్య. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్న.